పేరు చూస్తే డొక్క సీతమ్మ మహిళా కళాశాల నుంది. ఇక్కడే ఉంటారా, ప్యాంటు షర్టు వేలాడుతున్నాయి. ఆ సీతమ్మల కోసం రావణాసురుడు కాపేసు కూర్చున్నారు రా గుంటనక్కల. ఏం చేద్దావురా ఆ బుగ్గల మీద? చెప్పొద్దు చెప్పొద్దు గురు, చేసేయ్. వీడి బతుకు ముద్దు కూడా. ఇప్పటికి నేను 36 మందిని ముద్దెట్టుకున్నాను రా, అందుకే నాకు ముద్దొద్దరక అన్న బిరుదు కూడా ఇచ్చారు బాబాయ్. నీకు తెలీదా? అయినా ముద్దెట్టుకుంటే ఏమిస్తావురా? మలయాళం సినిమా మానుషో చూడు. తప్పకు బాబాయ్. అరుంధతి, నిన్ను నేను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నా, నీకేమైనా అభ్యంతరమా? అబ్బే ఏమీ లేదు. వాళ్ళని ఎప్పట్లో ఒక్క పరుగు కనపట్లేదు. ఎక్కడ నొప్పి నీకు? ఇక్కడ ఏమైంది దీనికి? ఓహో, బోన్ ఇరుక్కుపోయిందా? ఏమయ్యా, కట్టుడు పొలతో కక్క మొక్కలు కుక్కకపోతే నీకు భోజనం గెట్టదా? గుట్లేదు. స్వీట్ల ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయాయి, ఇక చిల్లర పంచుకుందాం. ఈసారి పంపకంలో అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇద్దరం చెరో 50 రూపీ చచ్చే ఇంగ్లీష్ వస్తుంది ఏంటి? ఇద్దరం చెరో 10 రూపాయి పంచుకుందాం. ఇదిగా ఇలాంటి యథావ్యాసాలు వేసేవంటే నీకు చిల్లర దక్కదు, మీ అయ్యగారికి స్వీట్లు దక్కవు. అసలు షుగర్ కంప్లైంట్ ఉన్న పేషెంట్ కి మిఠాయి ఇవ్వడం ఎంత నేరమో తెలుసా? అలా నేరం చేస్తున్నందుకు షేర్ అయినా ఎక్కువ దక్కాలి కదా. సరే, ఏదో తగలెట్టు. సచ్చినోడు మ్యారేజ్ కి ఇంగ్లీష్ వస్తుంది ఏంటి? సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఇదిగా ఇటు చూడు, మైసూరు పాకు కిలో 20 రూపాయలు, మనం రాసింది ఎంత? 40, అంటే కమిషన్ 20. నా వాట 15, నీ వాట 5. మా లండన్ గారు తన జీవితంలో ఇన్నాళ్ళకు మంచి పని చేశాడండి. లేకపోతే నా మనవరాలు ఇంట్లో స్వీట్లు తినకూడదని కండిషన్ పెడుతుందా? గారు మొత్తం తోడుపడి రాలిపోయాయండి, మీరే దిక్కు. ఉండవా, వాటాల దక్క మేము చూస్తుంటే మీరే దిక్కు, ఏ ప్రాంతం, నీకు వాళ్ళేమిటి? కీప్ క్వైట్, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఆయన గురించి పట్టించుకోకు. సరే, మైసూర్ పాకు లడ్డు జిలేబీ నీకు ఒగ్గేస్తున్నాను, మరి బాసుంది రవ్వ లడ్డు మినప సున్ని నాకు ఒగ్గేస్తావా? అదేట కుదిరితే నాకు 3, నీకు 6నా? ఇదేదో పంజాబ్ సమస్యలాగా తయారైపోయింది. అమృతసర్ ఎలవయ్యా, బంగారు పొడి కట్టించుకుంది గాని. ఏయ్, ఈ లెక్క ఎలాగూ తేలేదు కాదు గాని, 20 ఉంచు, మిగతా లెక్కలు రేపు చూసుకుందాం. గట్టి తప్పే పునాదులు కదిలేయి, కానీ కొట్టిన అమ్మాయి ఎవరో గాని అదృష్ట జాతకురాలు. ధనరేఖ జర్రిపోతులా ఉంది, సంతాన రేఖలు కట్ల పావుల్లా ఉన్నాయి. అదృష్ట రేఖ, ఓహో, కొండ చీలుగుల పైకి బాకింది. అవును, అమ్మాయికి ఇలా కొట్టడం తప్ప వేరే పని ఏం లేదా? ఇంతకీ అమ్మాయి పేరేంటన్నావు? అరుంధతి. అరుంధత, అందుకే దెబ్బకి నక్షత్రాల రాలే పళ్ళన్నీ. అమ్మాయి అందగత్త అయి ఉంటుంది, మీరు వేట కుక్కల్లా వెంటబడి ఉంటారు. మామూలుగా కూర్చోండి బాబు, కూర్చోండి. సార్ శోభనాద్రి, కస్టమర్స్ తో వేడకోళం చేయకూడదయ్యా, కళ్ళు పోతాయి. ఏది ఆ ఫోర్సెప్స్ ఎందుకో? ఇదిగో సార్. ఎన్ని పళ్ళా? ఉన్నది ఒక్క పళ్ళు, మొత్తం సెట్ కట్టించుకో, చాలా బాగుంటుంది. 10 రూపాయలు కన్సెషన్ కూడా ఇస్తాం. గురుగారు, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నా, అడ్రస్ కూడా తెలుసుకున్నా, 10 రూపాయలు ఖర్చు పెట్టి ఓ దండ ఒకటి మెడలో వేసి కమిషన్ ఏజెంట్ గా పెట్టుకుంటే మన కలెక్షన్లు పెరిగిపోతాయి. ఆ తర్వాత మన కడుపులో చాలా కదలక్క లేకుండా ఇలా కదిలిపోయిన పళ్ళు అన్ని కట్టించుకుంటూ హ్యాపీగా ఉండవు. అవును సోమనాథ్రి, చాలా బాగుంది. బంగారు పనులు లాంటి ఆలోచన చెప్పావు. ఓ పని చెయ్యి, ఆ దండేది నువ్వే వేసి ఆ కమిషన్ ఏదో నువ్వే తీసుకో. ఒకవేళ నీ దవడ పగిలింది అనుకో, ఈ ఆసుపత్రి నాకు ఓసీలో నీ పళ్ళు కట్టాల్సి వస్తుంది. పెద్ద ఆలోచనలు మనం. ఓ దరవయ్యా, ఉన్న ఒక పని పీకేస్తాను. అమస్తా సెట్ ఎలా రెడీగా ఉంది వీడికి? సరిపోతుంది సార్. అమ్మో, టైం అయిపోయింది. సోమనాథ్రి, బాసు మొట్టమొదటిసారి కేసు వాదించారు ఈ రోజేగా? అవునండి. ఎవరానా ఈ ముద్దాయి? మిగతా కోర్టులో మాట్లాడుతున్నారు. అట్టి పిల్లలు పట్టారా? రెడీ. ఏమిట్రా పదార్థం? ఉప్మా. కొంచెం మాడినట్టుంది. కొంచెం మాడినట్టుందా? కొంచెమే మాడలేదరా? మళ్ళీ అదేంటి అట్లగాడు అంటూ పోయినట్టు? ఓహో, రావటం లేదు. నీది పర్సనాలిటీ చిన్నది అనుకున్నాను, బుర్ర కూడా చిన్నదారా నీకు? తప్పగా Ha ha ha!
నిన్ను జూనియర్ గా పెట్టుకున్నందుకు నన్ను చెప్పు తీసి కొట్టుకోవాలరా? మొదటిసారిగా కేసు వాదించడానికి వెళ్తున్నాను, ఉట్టి కడుపుతో వెళ్ళడం ఎందుకని టిఫిన్ చేయమన్నాను. అయితే కేసు గలవరా? అపశకుని పక్షి, వ్యధవ కూతురు కూసావంటే మా గణపతి గడితో చెప్పి నీ నాలుగు పీకించేస్తా. ఆయన నాలుగు డాక్టర్ కాదు, పళ్ళ డాక్టర్. సంతోషించాలే, ఇద్దరు లోపకెళ్ళే. జూనియర్ కమ్ హియర్. పొరపాటు నువ్వు దీన్ని దొడ్లో పారేసి అది ఏదైనా జంతువు తిని అది చచ్చిందనుకో మన మీద కేసు పెడతారు. ఓ పని చేయి, దాంట్లో నీళ్లు పోసి బాగా పిసుకు, అప్పుడు అది లైలాగా తయారవుతుంది. ఏదైనా పోస్టర్లు అంటించుకోవచ్చు. కరెక్ట్. లండన్ లండన్ వెళ్ళారా? ఏం పర్వాలేదు, ఇంకో పది నిమిషాలు వెయిట్ చేస్తారేమ్మా. అబ్బా కర్మ. లండన్ లండన్ తాతయ్య ఎక్కడ? తాతయ్య ఎక్కడ? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో తల్లి. ఇంజెక్షన్ పేరు ఎత్తితే చాలు, ఇండియా వదిలి పారిపోతా. అబ్బా వెళ్ళి పిలుచుకురావయ్యా, నీతోనూ ఆయనతోనూ పళ్ళకి చూస్తున్నాను. ఇంజెక్షన్ అంటే చాలు, పసిపిల్ల అలా భయపడి పారిపోతాడు. మీరు కూర్చోండి, వెళ్ళు. ఎస్ తల్లి. రెండొచ్చి ఇప్పుడే వెలిగించాను, కుంపలు మునిపోయినట్టు కేకల మొదలెట్టాడు. అవతల డాక్టర్ గారు ఇంజెక్షన్ పుచ్చుకుని మీకోసం తెగ టర్నింగులు చేస్తున్నాడు. తిరగండి తిరగండి, వేధవని విసుకొచ్చి వాడే పోతాడు. లేకపోతే పెరట్లో గేదెలు ఉన్నాయి, వాటికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళమను. బాబు అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుంది, ఎలాగ ఎలాగ బాగా లోపలికి పీల్చు. నువ్వు లక్కీ సెలవురా, లండన్ చుట్ట కొట్టేశావు వేధవా. పడవా రాస్కల్, యజమాని అంటే కోరంత గౌరవం ఉందిరా నీకు? నా ముందు చుట్ట కలుస్తావా? అరే చుట్ట కలిస్తే ఊపిరితిత్తులు తలగడగలిపులా సాగిపోతానని అమ్మాయి ఎన్నిసార్లు చెప్పిందిరా? వినిపించుకున్నావా? నువ్వు వినవురా, పుట్టుకతో వచ్చిన బుద్ధి చుట్టలతో కలిపోదురా? రే నోట్లో రాచపుడు వచ్చేస్తావా వేధవా? నన్ను చూడు, పొద్దుట్లో కానీ సూర్య నమస్కారాలు చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, ఒక గ్లాసు తేనె సోల నిమ్మరసం తాగుతాను రా. వెళ్తంటే వీడి శ్రద్ధ లేదమ్మా. రే అలాగే పశువులు కూడా చుట్టలు కలిసిన అట్టగాడినా అట్టగాడిదాన్ని. ఎలా కడిగించానమ్మా? ఎలా కడిగితే ఏం లేదు తాతయ్యా, మనిషికి మాట గొడ్డుకోలేవా అన్నారు. మొహం చూడు, బుద్ధి లేకపోతే సరి. అవును, వాడు కాలిస్తే నీ నోరు వాసన వస్తుంది. నోరు వాసన వస్తుంది ఏమిటి? అసలు పొద్దుట్ నుంచి వాడి నోట్లో నోరు పెట్టాను కదమ్మా. ఇంగ్లీష్ చుట్టాలకున్న దరిద్రం ఇదేనమ్మా, ఎవరు కాల్చినా అందరు నోరు వాసన వస్తుంది. బ్రహ్మాండం గారు, బ్రహ్మాండం గారు, గుడ్ మార్నింగ్ బ్రహ్మాండం గారు. ఆ పేరు బ్రహ్మానందం బోకాండం కాదయ్యా, బ్రహ్మానందం. ఇంతకీ నువ్వెవరు? నా పేరు పీకే గణపతి, పళ్ళ డాక్టర్ది. పళ్ళ డాక్టరా? అందుకే నోరు సరిగ్గా తిరిగి అవడం లేదు. సరే నేను మీరేదో మా క్లినిక్ వచ్చారట టెస్ట్ చేయించుకోవాలని, అందుకే వచ్చాను. ఒకసారి నోరు తెరవండి. మీ ఇష్టం వచ్చినప్పుడు తెరవడానికి ట్రంక్ పెట్టి కాదయ్యా నోరు. గుర్ర మీసాల వెనకాల చక్కగా కనపడుతుంటే అది నోరు కాదని ఎలా అంటారండి? అదే కాస్త తెలిస్తే టెస్ట్ చేస్తాను. అదే వద్దు, అది మూసి ముందు ఇది వేస్తండి. నేను ఎత్తాను రా, ఎత్తాను. మీ నాన్న వల్ల వద్దు వద్దు అంటుంటే నీ పశువుల డాక్టర్ చెప్పించాడు, ప్రతిదానికి ఇంజక్షన్ తో తయారవుతూ ఉంటాం. చెయ్యి నొప్పికి ఇంజక్షన్, కాళ్ళ నొప్పికి ఇంజక్షన్, తల నొప్పికి ఇంజక్షన్. అవును గేదెలు కలిగి నేను భరిస్తున్నా కానీ నేను భరించలేను రా, భరించలేను. ఇదండి, ఇది నిన్న మీరు మా క్లినిక్ లో మర్చిపోయారట, అది తీసుకొచ్చి ఇద్దామని. సామాన్ పంపించిన మిఠాయి అయి ఉంటుంది. నేనంటే అంత అభిమానం ఎలాకి? నాకు తెలియకుండా మీరు వేరే మందులు వాడుతున్నారా? నా ఏరియాలో నీ వైద్యం ఏంటి? అసలు నువ్వు పళ్ళ డాక్టరా వల్ల డాక్టరా? ఏమైందయ్యా? అమ్మా దీని పేరేమిటి? లడ్డు. ఈయన గారుకున్న జబ్బేమిటి? కాదు షుగర్, అంటే పంచదార. పంచదార రోగిలా లడ్డూలు జిలేబీలు అస్తమానం తింటూ ఉంటే ఈ కెందుకన్నా పనికొస్తారా? గత రెండేళ్లుగా ఆయన శరీరానికి ఇంజక్షన్లు పొడిచి పొడిచి జల్లెల్లా చేశారు, అయినా అయినా వ్యాధి తగ్గలేదు. అంటే దానికి కారణం ఇదన్నమాట. చెప్పు, నిజం చెప్పు. అసలు నువ్వు పళ్ళ డాక్టరా లేక మిఠాయి కొట్టు ఓనర్వే? నాకేం తెలియదు సార్. ఏమీ తెలియకుండానే నువ్వు తెచ్చిన డబ్బాలోకి లడ్డూలు వచ్చాయా? అదేంటో ఆయన అడగండి సార్. అడుగుతా అమ్మా, ఇందులో బ్రహ్మానందం గారు తప్పేమీ లేదు, తప్పంతా అయింది. ఈయన గారికి ఉరిశిక్ష చేయాల్సింది. అన్యాయం, అక్రమం. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదండి. సవిత్ర చదువు కూడా చూడలేదు. ఈ నీలాపరిత నా మీద ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. ఏమిటి, ఏమిటి ఎలా చూస్తారు? మీరు కూడా నన్ను అనుమానిస్తారా? నన్ను నమ్మండి, మీరు అనుకున్న అమ్మాయిల కాలేజీ ఓపెనింగ్ అయిందంటే చాలు దవడగిరాకి మొదలు. డాక్టర్ గారు లేదని చెప్పేనా? కాల్ చేయకుండా లైన్ లో నిలబడండి. Yeah.
అయ్యో గురువు గారు మీరా? తప్పలి తప్పలి తప్పలియా డాక్టర్ గారయ్యా, క్లినిక్ లేదు బొంగు లేదు, పోలే సాయంకాలం 4 గంటలకి రండి, వెళ్ళండి. అదేంటి గురువు గారు మీరు దవడ పట్టుకున్నారు? డాక్టర్ మాత్రం దవడ ఉండదా, అది వాయిదా. నేను మనిషినయ్యా, అప్పో ఊరిలాగా పొంగిపోయింది. ఊరి చిన్న సైజ్ అండి, ఇది కాస్త పెద్దది ఉంది, ఊరిలా ఉంది. ఇంతకీ ఎవరండి అవి ఉన్నారని? అవును, ఈ రేఖలు ఎక్కడో చూసినట్టున్నాని. ఆ మన దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరి దవడల మీద ఇవే ముద్రలండి. ఏది చూడండి, ఆహా ఆహా, ధనరేఖ జర్రిపోతులా ఉంది, సంతాన రేఖలు కట్ల పాముల్లా ఉన్నాయి, ఓహో అదృష్ట రేఖ కొండ చిలువులా పైకి బాకింది. అవును, ఇతని పేరేమిటబ్బా? ఆ అరుంధతి. గురుగారు దవడ వాచినా సరే, పళ్ళన్నీ రాలిపోయినా సరే, ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత మీకు పళ్ళు బీకే పని ఉండదు. నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా శోభనాద్రి? కోటీశ్వరుడాలు ఆమె కరుణా కటాక్షాలు మన మీద వీక్షించాలి కదా. ప్రేమకి కులము గిలము డబ్బు గిబ్బు కొలతలు కావు గురువు గారు, కావలసిందల్లా కృషి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మీరామెకు మొగుడవుతారు. లీడరు భాగవతుల సుబ్రహ్మణ్యం గారికి నమస్కారములు. నమస్కారం. నమస్కారం. నా పేరు దైతా సూర్యనారాయణ, వయసు 55, వృత్తి వంట చేయడం, పెళ్లి వంటలు స్పెషల్. ఏమిటి వాడు గోళ, నా దగ్గర ఉన్న జూనియర్ గా చేస్తానట? ఈ మధ్య నా భార్య చనిపోవట చేత రెండో పెళ్లి చేసుకున్నట్టు నిశ్చయించుకున్నాను. ఓహో, 55 సంవత్సరాలకి రెండో పెళ్ళే, 28 సంవత్సరాలు వచ్చి పెళ్ళా మొహం ఎలా ఉంటుందో తెలియక ఏడుస్తున్నావు. ఇంతకీ నన్ను ఏమంటాడు, పౌరోహిత్యమా? వినండి, నేను 20 ఏళ్ల కన్యారత్నమును మోహించినాను, ఇప్పుడు పెళ్లి ఆడినచు, కేసు వేసెదరా? కేసు వెయ్యరు, ఉరి తీసెదరు. నెక్స్ట్. బాసుడియే, మీకు చాలా రోజుల తర్వాత ఈ ఉత్తరం రాస్తున్నాను, నా రాతను బట్టి నేనెవరో ఈ పాటి గ్రహించే ఉంటారు. అది లవ్ లెటరా? దాన్ని కోర్టు కాగితం చదివినట్టు చదువుతావేంటి ఇడియట్. కలం స్నేహం మీరు మానేసినారు, నేను మానేసినాను, కానీ అనుకోకుండా అవసరం కలిగినందువల్ల మీకు ఉత్తరం రాయవలసి వచ్చింది. మీ ఊర్లో నాకు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి వస్తున్నాను, నన్ను రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వంకాయ రంగు చీర కట్టుకుని వస్తున్నాను, మీరు లైట్ బ్లూ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని రండి, తప్పకుండా వస్తారు కదూ, ఇట్లు సీతా విజయనగరం. పూర్ణాయను కలం ప్రైసి. ఇంతకీ ఎప్పుడు వస్తుందిట? అయ్య బాబు, ఈ రోజే అప్పుడే బండి వచ్చి 2 గంటలు అయిపోయిందండి. ఏదో నీకోసమే వస్తున్నట్టుగా నువ్వు కంగారు పడిపోతావండి. కలం స్నేహం గురించి నీకు తెలియదురా, బాధపడిన గుండె బరువు ఇంకా తగ్గలేదు. ఒకసారి ఏం జరిగిందంటే, కాకినాడ విజయన్ ఉండేది, ఇట్లాగే రిసీవ్ చేసుకోవడానికి రమ్మని ఉత్తరం రాసింది, సంబరపడిపోయి వెళ్ళా. ఎర్ర జాకెట్ జాకెట్లో ఏముందిలే, కాకినాడ విజయం మీరేనండి? కాదండి, నేను బొబ్బిలి పద్మని. అది కాదండి, ఎర్ర చీర కట్టుకున్నారుగా మీరు కాకినాడ. కాదని చెప్తుంటే మీ కాదు, ఈవిడ కాకపోతే ఇంకో ఎర్ర చీర అయి ఉంటుంది. హలో విజయ్ గారు. నా పేరు విజయ్ కాదండి, ధ్యాన్సిరాణి. అది కాదండి, మీరు కాకినాడ కదా? కాదండి, మా ఊరు కైకలూరు. అటు బొబ్బిలు వచ్చింది, ఇటు కైకలూరు వచ్చింది, మధ్యలో కాకినాడ ఏమైంది? లోపల ఉంటుంది కాకినాడ విజయ. హై, భాగవతుల సుబ్రహ్మణ్యం గారంటే మీరేనండి? నా పేరు రామాయణ రాజేంద్ర ప్రసాద్. చూడండి, అతను స్టేషన్ కు వస్తాడని ఇంతవరకు రాలేదు, ఒంటరి దాన్ని, పైగా ఏ తుంటర వ్యధులన్నా వెంట పడతారని భయంగా ఉందండి. ఆ భయం మీకేం అక్కర్లేదు, బాసు అంటే ఆ లాయర్ వ్యధమే కదూ. అవునండి, మీకు తెలుసా అండి? తెలుసు కాబట్టే కదండి చెప్తున్నాను, వడుట్టి వ్యధమండి. పెన్ను పేపర్ ఉంది కదా అని ఆడపిల్లలకు ఉత్తరాలు రాసి మోసం చేస్తుంటాడు, వాణ్ణి గనక నమ్మారనుకోండి తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు. పేరు అంత బాగుంది, ఇంత మోసం చేస్తాడంటారా? పేరులో ఏముంది అంటే పెంటమ్మ అని ఉంటుంది, చూడడానికి అప్సరసలా ఉంటుంది, రంభో అని ఉంటుంది, చూడడానికి చెంబులా ఉంటుంది. మీలాగా పోనీలేండి, అతను ఎలాంటి వాడైనా నేను మనసిచ్చాను కదండి, అతని ఇంటి దాకా నన్ను చేర్చండి ప్లీజ్. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఈ ట్రైన్ లోనే మా ఆవిడ వచ్చింది, మన ఇద్దరిని ఈ పరిస్థితి చూస్తుందంటే చెప్పు తెగిపోయేదాకా కొడుతుంది. గుడ్ నైట్. అందుచేత మన బతుక్కి అందమైన అమ్మాయిలు ఎవరు ఉత్తరాలు రాయరు. నిజానికి సీత ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? ఎత్తు పళ్ళు, చీకిరి కళ్ళు, ఇలక తోకలాగా జడ, ఏనుగులాగా నాజుగ్గా నడక. అందుకే అసలు ఈ మధ్య ఉత్తరాలు రాయడం మానేశాను. పైగా ఈవిడ చదివిన చదువుకో ఇంటర్వ్యూ, దానికో ఉద్యోగం, అసలు పేరే పాత్యంతగా పచ్చల్లా ఉంది. సీత ఏమిటి పీతలాగా? ఏ లిల్లియో టామియో రేటా పెట్టుకోవచ్చు. ఆమె ఏమిటండి, కుక్క పిల్లలాగా? మరి ఇప్పుడు ఆవిడ దిగబడుతోంది, ఏం చేయమంటారు? అడ్రస్ కూడా తెలుసు కాబట్టి సరాసరి ఇంటికే తగలడుతుంది.
నువ్వు వెంటనే స్టేషన్కి వెళ్ళి ఆయన టూర్ మీద బయట ఊరికి వెళ్ళారండి. నెల రోజుల దాకా బయటకు రారు. పైగా ఇల్లు బందెల దొడ్డలా ఉంటుంది. మనిషి కూడా అంత మంచివాడు కాదు. పరమ చండాలుడు అని చెప్పి వెంటనే తిరుగుటాపాలు పంపించే. పోకపోతే అపశకున పక్షి, పోకపోతే అది నువ్వు కలిసి హుస్సేన్ సాగర్ లో దూకి చావండి. నాకు అర్జెంటుగా పనుంది, నేను వస్తా. చెప్పా ఎవడో జూనియర్ గారు. ఈ ఇంట్లో ఆడగొంతుగా ఎవరు ఎక్కడ? భాగవతుల సుబ్రహ్మణ్యం గారంటే ఆయననా? అవును. మీరెవరు? నా పేరు విజయనగరం సీత. విజయనగరం సీత? సీత 5:30 4:30. నమస్కారం అండి. నమస్కారం. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. షో మీ యువర్ ఫేస్ ఫైల్. వాట్స్ యువర్ నేమ్? సీత మహాలక్ష్మి. సీత మహాలక్ష్మి. వాట్స్ యువర్ ఏజ్? 18. అయ్యయ్యో, 2 ఇయర్స్ మిస్ అయ్యారా? 2 ఇయర్స్ బ్యాక్. ఇక్కడికి వచ్చావనుకో, స్వీట్ 16 అంటే యూ విల్ బి హ్యాపీ, ఐ విల్ బి హ్యాపీ. వాట్స్ యువర్ హైట్? 5'5" 5'5"? మై హైట్ ఇస్ ఓన్లీ 5'3" అర్జెంట్గా పిలిచావు? చాలా అర్జెంట్. హౌ టు మేకింగ్ లవ్. ఇంగ్లీష్ రాకపోతే మాట్లాడమ్మా. మేకింగ్ లవ్ అంటే వెర అర్థం వస్తుంది. ప్రేమించటం ఎలా? రే, ఆనాటి రావణాసురు నుంచి ఈనాటి బాసు వరకు అర్థం కాని విషయం అదేరా. పోనే ఓ పంచే, సినిమా ట్రిక్ ఏదైనా వాడు అంటే నలుగురు రౌడీలు రావడం, నువ్వు కొట్టడం, అప్పుడు నువ్వు హీరోలాగా. అదంతా రెగ్యులర్ రా, ఏదైనా వెరైటీ ఉండాలి. నీ మొహం మన వాళ్ళకి కావాల్సింది రెగ్యులరే. మన వాడు అమెరికాలో ఉన్నా సరే ఆవకాయనే ప్రిఫర్ చేస్తాడు. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. ఇవాళ అరుంధతిని ముట్టుకోకపోతే అన్నమే ముట్టను రా. దాన్ని ముద్దెట్టుకోపోతే ముద్ద ఎత్తను రా. అదిగో అరుంధతి. దవడలు రిపేర్ అయిపోయాయా? మళ్ళీ వచ్చారు? ఈసారి మా దవడలు కాదు, నీ ఒళ్ళు రిపేర్ చేయించుకోవాలి. నిన్ను తీసుకెళ్లి భంగమానం చేస్తాను. ఊరే ఊరే చేస్తాను. మా వాడికన్ని తిరగేసి చెప్పడం అలవాట్లే. నిన్ను రేపు చేస్తాట, అర్థమైందా? అరే అలాగా, నా అలవాటు అదే. ఒరేయ్, ఇదే మంచి సమయం, వెళ్ళు వెళ్ళు. జైలు బహిరంగ పని. అయ్యలారా అన్నలారా, ఇంతమంది కీచకులు పరమ పావని పతివ్రత శిరోమణి అయిన అరుంధతి దేవిని నడి రోడ్డు మీద బలాత్కారం చేయబోవటం చాలా అన్యాయం, అక్రమం, దారుణమని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ అబల మీద దౌర్జన్యం మీరెవరు అంటలేదా? నశించాలి. ఇప్పుడే వస్తాను. అమ్మో, వాళ్ళు ఎవరు కొట్టొస్తున్నారు? కొట్టరా, ముద్దు పెట్టుకుంటారు. అయినా నేను బాక్సింగ్ చేయాలని పంపిస్తే ఉపన్యాసాలు ఇస్తున్నా? చూసావు కదా, వాడు బోలు ముందు నేను ఒక్కడి నన్ను చెట్టి చేస్తారా? రేరే, నువ్వు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయరా. బుద్ధి ఉందా నీకు? అసలు నేను వచ్చి హెల్ప్ చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది కానీ నిన్ను లవ్ చేస్తుందా? అమ్మో పాయింటే. రే అరుంధతి నీకు చెల్లెలు కాదు బావా? అవును బావా, ఉన్న పుణ్యకాలం కాస్త ఇక్కడే అయిపోతుంది, ఇక రావరా? వాళ్ళు బాక్సింగ్ కరాటే చూపిస్తున్నారా? మరి నాకు అది రాదే. నీకు చెడుగులు వచ్చు కదా. ఇంగ్లీష్ లో దాన్నే కరాటే అంటారు, ఇక రావరా? ఏం కంగారు పడద్దు, నేను పల్ల డాక్టర్ని ఫుల్ సెట్ అందంగా ఫ్రీగా కట్టిస్తాను.
అరుంధతి అరుంధతి వెళ్ళి అరగంట అయింది. పెద్ద అమితాబ్ బచ్చను పైపు కింద నీళ్లు తాగుతున్నాడు. పెద్ద ఫైట్ చేశాడని నోరు ముసుకుని పద ఏదైనా కాఫీ హోటల్ లో కాఫీ పోయిస్తా. అదేమిటి తాతయ్య, వాళ్ళకి భయపడి కాలేజీకి వెళ్ళకపోతే మనకి రామోషి కదూ. కాలేజీకి వెళ్ళకూడదు అంటే ఒంటరిగా కాలేజీకి వెళ్ళకూడదని నా ఉద్దేశం అమ్మా. రేపటి నుంచి నీతో పాటు కాలేజీకి రెండు ఆల్ సెషన్ కుక్కలు కూడా వస్తాయి. కుక్కలు ఏమిటి తాతయ్య? అదేనమ్మా, కుక్కల్లాగా విశ్వాసంగా ఉండే ఇద్దరు బాడీ గార్డులు ఏర్పాటు చేశాం. అమ్మాయి వీళ్ళేనమ్మా నీ బాడీ గార్డ్స్? ఇదేమిటి తాతయ్య, వీళ్ళని చూస్తేనే భయంతో దడుచుకు చచ్చేలా ఉన్నావు, అయినా వీళ్ళు గార్డ్ చేసేంత బాడీ నాకెక్కడుంది? ఆ మాటకు తిరుగులేదంతే. రే జూనియర్, జూనియర్, ఓహో స్నానం చేస్తున్నావా, బాగా ఇసుకేస్తావు మెదవా, ఒళ్ళు ఇడ్డల పాత్రలా ఉంది. అమ్మో ఇన్ని పదార్థాలే, ఇదేమిటి చెప్పమా. అమ్మో ఉప్మా బాగుంది, జీడిపప్పు గిడిపప్పు వేసి వెదవ బాగా దట్టించాడు. కాఫీ వాసన వస్తుంది ఎక్కడా? జనరల్ గా వీడు కాఫీ చేస్తే కిరసాలు కంపు కొట్టాలి, మరి కాఫీ వాసన వస్తుంది ఏమిటి? ఈవేళ మన అదృష్టం బాగుండుంటుంది. అవును రే, సీతామలక్ష్మి తల్లి వచ్చిందే, పంపించేశావా? మాట్లాడవేరా, స్నానం చేస్తున్నావా లేకపోతే తపస్సు చేస్తున్నావా? వెదవా. మీరా? మీరు? నేనే విజయనగరం పీతను. పీత కాదు, సీతే. ఎంత అందంగా ఉందో సీత. సీత లాయర్ని కంగారు పడకూడదు. మీరెప్పుడు వచ్చారండి? పొద్దునే తగలడ్డాను, ఇంటర్వ్యూ కేడ్చాను, సాయంత్రం బండికి పోతాను. ఏమిటండి ఆ మాటలు? పొద్దున్నే ఒక అర్జెంటు కేసు తగలబట్టి అక్కడికి తచ్చా. పొరపాటున మా జూనియర్ మీ విషయంలో ఏమన్నా అమర్యాదగా ప్రవర్తించుంటే వాడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటానండి. ఎందుకండి అంత కోపం? కొంచెం నవ్వండి, అసలు మీ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి మీకోసం స్టేషన్ దగ్గరే పడిగాపులు కాస్తున్నానండి అన్నట్టు. మీ ఇంటర్వ్యూ ఏమైందండి? అయ్యింది, త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా పంపిస్తానన్నారు. అసలు మీరు ఉద్యోగం చేయవలసిన అవసరమే ఉందండి. మీకులా, నేను పెట్టి పుట్టలేదుగా. డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వకండి, మనిషి మనసు ముఖ్యం. నాకోకే. ఏమన్నారు? ఊరికే మాట వరుసుకున్నానండి, ఇంకో నాలుగు రోజులు ఇక్కడ ఉండకూడదా సీత గారు? మీకు ఈ ఊరంతా తిప్పి చూపిస్తానండి. ఇక్కడే ఉద్యోగం చేరబోతున్నానుగా, అప్పుడు చూపుతారు కానీ. గురుగారు, గురుగారు, మీకోసం పొద్దు నుంచి తిరగా చస్తున్నానండి. ఏం పాపం, సీత గారు వచ్చారండి. ఇప్పుడు వెళ్ళింది ఎవర్రా? అవును సీత గారే. అయినా ఈవిడ వాళ్ళకం చూస్తుంటే మీ ఇద్దరికి కనెక్షన్ కుదిరేట్లేదండి. అపశకున పక్షి. ఎలాగ గేట్ దాటొచ్చాను, ఇక భయం ఏంటి? అటో ఇటో తేల్చుకుని పెడతాను. మీ తెలివితేటల్ని టచ్ చేయడానికి ఓ తమాషా లెక్క చెప్తాను. అవుటా? ఏమిటి అవుట్? ఎవరికి అవుట్? కపిల్ దేవ్ అవుట్ అయ్యాడు సార్. కపిల్ దేవ్ వాళ్ళు అవుట్ అయ్యాడు, రేపు పరీక్షల్లో నువ్వు అవుట్ అవుతావు. జాగ్రత్తగా వినండి, ఒక రైల్వే ప్లాట్ఫారం పొడవు 100 మీటర్, వెడల్పు 10 మీటర్. మరి నా వయసు ఎంత? మరోసారి చెప్పండి మాస్టారు. చెప్తా చెప్తా. ఒక రైల్వే ప్లాట్ఫారం పొడవు 100 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. ఏమిటి అటు ఇటు చూస్తా? నా వయసు ఎంత? అప్పుడు నా వయసు ఎంత? ఏమిట్రా పైన చూస్తా నా వయసు ఎంతరా? అదే ఏమిటి, ఎవరో మాట్లాడారు అనుకుంటున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? నేనే మాట్లాడింది, నా వయసు ఎంత? 50 ఉంటాయి మాస్టారు. మీ వయసు 50. అబ్బా బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ కంప్యూటర్, అచ్చం శకుంతలాదేవులా చెప్పావు, ఎలా చెప్పగలిగావు? అబ్బే ఏం లేదండి, వెరీ సింపుల్. రోజు నా వెంటపడే గణపతి అనే పళ్ళ డాక్టర్ కి వయసు 25 ఉంటాయి. పాపం అతను హాఫ్ క్రాక్. అంటే నేను పూర్తి
హలో హలో ఐ లవ్ యూ అరే ఇదేమిటి ఎవరైనా పార్కుకు వస్తే పళ్ళు తింటారు పలహారాలు తింటారు ఇలా గడ్డి తినడం ఏమిటి ఇలా లేట్గా వస్తే గడ్డి తినక గాలి మేక ఏం చేయమంటావు ఓ అబ్బో ఇదంతా కోపమే కోపం కాదు కొంచెం అది కూడా ఉంది ఏమిటది ఓ ప్రేసి చిత్ర విచిత్ర చిత్త రససిక్త మృదుక్త విభక్త భుక్తము చైత్ర వసంత చూత రససార సమాన మనోహరము నీ గాత్రము శుక్ల పచ్చసిత కార్తీక చంద్ర ప్రభావితము నీ నేత్రము నీవు నా వలపు నేస్తము శాస్త్రము వాస్తవముగం ఏది నా ప్రేసి ఎక్కడ నా ప్రేసి అదృశ్యమైపోయిందా కాదు కళ్ళు తిరిగి పడిపోయింది అర్రు అర్రు ఏమిటి అంత వరదప తగిలిందా మీ కవిత్వం దెబ్బ అదేమిటి అర్రు 100 గ్రంథాలు శోధించి పరిశోధించి సాధించిన ప్రేమ కవిత్వం ఇది ఏడ్చినట్టుంది అదేదో అచ్చ తెలుగులో ఏడవచ్చుగా ఏడవడం ఎందుకు అచ్చ తెలుగులో పాడుకుందావా అలాగే పాడుకుందాం ఒకటిచ్చుకోవే వయ్యారమ్మ ఆ రెండిచ్చి పోవే సింగారమ్మ ఈ పొద్దున్న హద్దు దాటయ్యన్న చేపట్టి ముద్దెట్టి వాటయ్యన్న పై పైకి వచ్చేయనా పట్టు పట్టనా జొకొట్టన పట్టనా జొకొట్టన రాత్రిరేళ కౌగిలింతలో చిచ్చు పెట్టావు తెల్లవార్ల పడక చింటిలో మత్తు పెట్టావు గుచ్చావే చూపు తోటి కోమలాంగి కొట్టావే గుండెలోన బలపు గంట నా జోరు చూపించనాయి పూట తీయగా తరువేయన్న కిటకా తీయగా తరువేయన్న ఒకటిచ్చుకోవే వయ్యారమ్మ రెండిచ్చి పోవే సింగారమ్మ పట్టు విడుపులో నన్ను చుట్టేయ్ పింకాల బిగువులిచ్చి మంచి చేసుకో ఓయ్ మర్యాద చేసి వయసు ఇచ్చేసుకో ఒకటిచ్చుకోవే వయ్యారమ్మ రెండిచ్చి పోవే సింగారమ్మ ఈ పొద్దున హద్దు దాటయ్యన చేపట్టి ముద్దెట్టి వాటయ్యన పై పైకి వచ్చేయనా పట్టు పట్టనా కొట్టనా పట్టనా కొట్టనా Hey!
సార్ల బనిళ్ళు మొహం మీద కత్తి కట్టు ఉన్నంత మాత్రాన ఎవరు భయపడరా? హర్యానా గేదెల్లాగా శరీరాలు పెంచారు. రే, నువ్వు బీచ్ లో బఠానీలు అమ్ముకు బతకరా? నువ్వు స్టేషన్ లో సామాన్లు మోస్తూ బతుకు. ఒక ఆడపిల్లని ఒక్కరోజు కాపాడలేపోయారా? ఇడియట్. క్షమించండి గారు, క్షమించండి బాబు. మిమ్మల్ని శిక్షించడం నాది బుద్ధి తక్కువరా? రే, మీరు తప్పు చేసినా నా మనవరాలు తప్పు చేయదురా? అది అల్లా తప్ప మనుషులు ప్రేమించదు, కోటీశ్వరుణ్ణి ప్రేమిస్తుంది. ఎంతకీ ఆయన ఎవరో కనుక్కున్నారా? లేదండి. కానీ మీరు అనుకుంటున్నట్టు ఆయన కోటీశ్వరుడు అవునా కాదో అనుమానం అండి. చేతికి ఉంగరాలు ఉన్నాయా? లేవండి. మెళ్ళలో గొలుసు ఉన్నాయా? లేవండి. చెవులకు దుద్దులు ఉన్నాయా? లేవండి. చేతులకు బంగారు వాచ్ ఉందా? మూతికి మీసాలు ఉన్నాయా? లేవండి. అయినా వాడు కోటీశ్వరుడు అయి ఉంటాడు, ఎందుకంటే మా అమ్మాయి ప్రేమించింది కనుక. రామా రా, ఎవరమ్మా ఉంగరాలు గొలుసులు లేని కోటీశ్వరుడు? అసలు చెప్ప మాకు కదా. చెప్పండి. నువ్వే చెప్పు. నువ్వేనన్నమాట ఆ కోటీశ్వరుడివి? అవునండి, నేనే ఆ కోటీశ్వరుడి. ఏమయ్యా, నువ్వు మా అమ్మాయితో పార్క్ లో ఏం చేస్తున్నావు? అమ్మతో నేను మీ అమ్మాయి చేయలేదండి, జస్ట్ డ్యూట్లు పడుకున్నావు. పాడతావయ్యా, పాడతావు. ఆఫ్టర్ ఆల్ పళ్ళు పిక్కునే విధమే మా మనవరాలతో ప్రేమలు పడతావా? నీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? నాది మొదటి అంతస్తు అండి, మీది రెండో అంతస్తు అండి. నాది రామనాథ సీట్, మీది రంగనాథ సీట్, అంత తేడా ఉంది. అందుకే డ్యూట్లు పడుకున్నావు. చూసావా అరుంధతి? చూశాను తాతయ్య. తాతయ్య, నేను ఈయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. పళ్ళు పిక్కునే ఈ పిరుగుని ప్రేమించావా? ఇందాక చూస్తున్నాను, పడిపిక్కినవాడు పడిపిక్కినవాడు అంటారు, పడిపిక్కినవాడు చుట్టుపిక్కినవాడు మీ దృష్టిలో మనుషులు గారా? ఇయ్యండి, మీరు ఊరుకోండి. తాతయ్య, మీరు మీ చాదస్థాన్ని కాస్త పక్కన పెట్టి మా ఇద్దరి అభిప్రాయాన్ని అంగీకరించండి. రేపు కలుద్దాం. ఇంకా ఇక్కడే ఉన్నావయ్యా? నన్ను పంపని చెప్పారా మీరు? వెళ్తావా, మెడబెట్టి బయటికి వెళ్తామంటావా? ఏమండి, మీరు మెడబెట్టి కంటే నేను ముసివాడిని అనుకుంటున్నారా? నేను వచ్చింది మీ మనవరాల మెళ్ళ మూడుమూలు వేయటానికి. ఇలాంటి పళ్ళు పీక్కునే తంత వైద్యుడి చేత తాళి కట్టించాల్సిన దిక్కుమాల వారు ఎవరు లేరయ్యా? నేను కో అంటే కోటి మంది కోతలు వస్తారా? చెప్పారు. ఇదిగో నాతో పంతానికి దిగామంటే తెల్లవారేసరికి ఓ జమీందారుని తీసుకొచ్చి నా మనవరాలకు పెళ్లి చేస్తాను. చూస్తావా? అది చూస్తాగా. చూడవయ్యా, కళ్ళుపుకు బాగా చూడు. నువ్వు రాకపోతే నీ బొమ్మను నిలబెట్టి ఆ పెళ్లి జరిపించేస్తాను. నువ్వెంత పళ్ళ డాక్టర్ అయితే మాత్రం చింపాంజీలాగా పళ్ళు నూడటా? పళ్ళు నూడటం కదరా, కత్తులు నూడతారు. నేను బతుకుండగా విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తారా? మిమ్మల్ని అందరూ చంపి సామూహిక దగ్గర పెట్టకపోతే నా పేరు గణపతి కాదు. నువ్వురా, అసలే కోర్టులో కేసులు నేర్చుతాను. తనకి తెరా నన్ను వాదించుకొని ఇవరానా? ఇది కాదు కోర్టు. ఆ ముసలాడికి మతిలేక చెప్తే మీకు కూడా బుద్ధి లేదా? ఒక మనిషి గుండ్రాయిలాగా బతికుండగా వాడి విగ్రహం పెట్టుకుని ఊరేగిస్తారా? ఇది చట్టరీచా? ఎంత నేరమో తెలుసా? ఏం పర్లేదు, చట్టం గట్టం మాకేం తెల్లండి. ఎవరిని ఊరేగించమంటే వాళ్ళు ఊరేగిస్తాం. ఆడు బతికాడ సచ్చాడది మాకు అనవసరం. అసలు లా తెలిస్తే సస్తేగా. అక్షరాలు సార్ ఏబిసిడీలని 26. ఏ బంద, ఏబిసిడి 4 అక్షరాలు. నువ్వు చేసిన నేరం ఏ సెక్షన్ కింద తెలుసా? 4956 అది ముసలాడు ఫోన్ నెంబర్. నువ్వు చేసిన నేరానికి ఐపీసీ సెక్షన్ 321 ప్రకారం మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అది కూడా ఇక్కడ కాదు, అన్న మనసులో గుర్తుంచుకో. అయ్యండి, మా అయ్యగారు తలుచుకున్నారంటే కోర్టును కొనేసి చట్టాన్ని కోడి జేబులో ఎట్టేసుకోగలరు. నిన్ను దక్షిణాఫ్రికాలోను ఆళ్ళని సహారా ఎడారోను పారేయగలరు. అర్థమైందా? వాయించరా? వాయించేది వాళ్ళు కాదురా, మేము. కాసుకోండి. రారా రారా రావా. మా విగ్రహాన్ని వెలగొట్టిన అరుంధుడు నా కాకుండా చేద్దాం అనుకుంటున్నా? ఎంత కుట్రా, ఎంత కుట్రా! Thank you.
ఓహో ఏం ఫైటింగ్ రే చూస్తారేరా వాయించండి బాధ్యాలు అయితే గణపతి బాబు గారికి పెళ్లి అవదా? చీరబై అపశకున పక్షి, వాడు అసలే అరుంధతి దూరం అయిపోయిందని ఏడవడానికి రెడీగా ఉంటే ఇప్పుడు నిజంగా నడుస్తున్నాడు నువ్వు మరీ ఆడతా ఏడబాకరా, అసలే ఐడియా రాక తస్తుంటారు. నువ్వే ఏదైనా ఐడియా చెప్పరా, ఆలోచిస్తున్నా. చించు, ఈ పోజ్ ఏదో బాగుంది. అవునరా, రే నువ్వే తెల్ల నిలబడితే పడిపోతే గణపతి గారి పెళ్ళి అవదు. చీ అపశకున పక్షి, ముసలాడు కళ్ళద్దాలు పెట్టుకున్నా కనపడే సావదు. బజ్జి బొండం చెప్పింది గుర్తుందిగా, గుండు పట్ పళ్ళ డాక్టర్ గారిని దిష్టి బొమ్మ తయారు చేయండి రా అంటే పెళ్లి కొడుకుని తయారు చేశారు, చేతిలో మంగళసూత్రం ఒకట. మీరే కదండి పెళ్లిలో విగ్రహాన్ని నిలబెట్టాలి అన్నారు. వాడి మొహానికి ఇంత మచ్చి రాసి చేతిలో చెప్పు పెట్టండి రా, రాంగ్ కుదిరిపోతుంది. అసలు నీకు బుద్ధి లేదురా, నీకు కాదు వాడికి. చూపు సరిగ్గా అండం లేదు కానీ ఎంత కాదనుకున్నా వాళ్ళు వెధవకాలు ఉట్టి పడుతుందిరా. అసలు ఇలాంటి వెధవలకి పని చెప్పినందుకు నాకు బుద్ధి లేదు. పరమానంద శిష్యుడు కాదండి, బ్రహ్మానందం గారి శిష్యులం. ఏడిచారు కానీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ తగలట్టండి. కిరసనా డబ్బా అగ్గి పెట్టి ఇప్పించండి. అంటే నిజంగా తగలెడతారేమో, తీసుకెళ్లి అక్కడ పెట్టమనండి. అలా చేయండి. అయ్యగారు, అమ్మాయి గారు ఇంకా రెడీ అవ్వట్లేదండి. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. అరే లండన్ తుపాకీ ఇవ్వరా, నీ తుపాకీ పట్టుకో పట్టుకో. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేయలేని బతకడం నాకు ఇష్టం లేదు. కాల్చావు సార్, అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకండి రమ సార్, అమ్మాయి ఒప్పేసుకుంటుంది. ఆ మాట అమ్మాయి అనాలరా. మీరు వెళ్ళి ముందు పెళ్లి కొడుకుని ఆహ్వానించండి. పదండి. నమస్కారం సార్, కూర్చో. స్వయంవరానికి విచ్చేసిన పెళ్లి కొడుకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా మనవరాలి వివాహానికి ఈ 20వ శతాబ్దంలో కూడా స్వయంవరం ప్రకటించారంటే నా టేస్ట్ ఎలాంటిదో మీకు చెప్పక్కర్లేదు, నేను చెప్పను. ఈ బాణబజ్జలో డొక్కు మహాలు వీళ్ళు నాకంటే అందంగా ఉన్నారా? ముసలాయలకి టేస్ట్ లేదురా. నువ్వు అందంగా ఉన్నావు, వాళ్ళు లేరు. కానీ ఇంత ముందు నీకు బుర్రుండేది, ఇప్పుడు లేదు. నోరు మూసుకుని విగ్రహంలో తగలడు, కదిలా ఉంటే దొరికిపోతాం. దానికి కావలసిన ఏర్పాటు నేను చేశాగా. ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని పెళ్లికి ఒప్పించలేకపోతున్నారా? అయ్యి మీ కడుపులు బంగారం గాను, ఆ పిల్లకి నేను నచ్చ చెబుతాలేండి. మీరందరూ బయటికి పోండి, పొండరా. ఇప్పుడు మీకు విచిత్రం చూపిస్తాను. ఆ దిష్టి బొమ్మ ఎవరిదో తెలుసు? ఎలా తెలుస్తుందిలేండి, వాడేమన్నా మినిస్టరా యాక్టరా? ఆఫ్టర్ ఆల్ డాక్టర్, పళ్ళ డాక్టర్. వాడు నాతో విజయం అందుతాట. ఈ గణపతి గారు చేసుకుంటాట, చేసుకుంటాడు. చెప్పు
చెప్పుచ్చుకోండి. అతని సంగతి మనకెందుకు? ముందు అమ్మాయిని చూపించండి. అమ్మాయిని తర్వాత చూద్దాంలేవయ్యా. ముందు ఈ ఆడంగి వెధవని చూడండి. వీడు నాతో ఛాలెంజ్ చేశాడండి, ఛాలెంజ్. నా మనవరాలి మెళ్ళో తాళి కడతాట. తాళి కాదురా, ఓ మంచి రోజు చూసుకుని నీ మెడ చుట్టూ అంగోస్త్రం చుట్టుకుని దూలానికి వేలాడు ఉరేసుకు చావరా పింజారి వేధవ. శ్రీ 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 బ్రహ్మానందం గారితో విజయవందరం కళ్ళ. నా మనవరాలికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దాన్ని వల్ల వేసుకున్నంత మాత్రాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావురా? తాతాలు బిర్లాలు అంతకు మించి కంపెనీ డైరెక్టర్లు నా మనవరాలి చేతుల కోసం ఎదురు చూస్తుండగా లక్షలకి లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా పూలమాలలు చేత్తో పట్టుకుని పెళ్లి కొడుకులు నిలబడి ఉంటూ ఉండగా పూటకు టిఖానా లేని అలా కాని వెధవకి కాళ్ళు కడి కన్యాదానం చేస్తాను ఎలా అనుకున్నావురా? ముష్టి పీనుగా ఒక్కటి చేస్తానురా, నీకు నున్నగా గుండు గీయించి సున్నం పొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తానురా. అడ్డగాడిద మీద ఊరేగిస్తానురా. నీకు కావలసిన వరుణ్ణి ఎన్నుకో, దండ వేసి అతన్ని నీ భర్తని చేసుకో. వెళ్ళమ్మా. మీ మనవరాలి మెళ్ళో తాళి కట్టాను. పోలీస్ 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 రన్నెస్పెట్ గారు, ఈ దౌర్భాగ్యుడు నా మనవరాలిని మోసం చేసి మెళ్ళో తాళి కట్టాడండి. అయితే మంచిదే శుభం, అల్లుడేం చేస్తుంటాడు? అల్లుడేవాడండి, వాడి పొందవాడు దొంగ విధవండి. వీడు తాళి కట్టా సరే, ఈ పెళ్లి చల్లదు, నాకు ఇష్టం లేదు. సరే, మనకి ఇష్టం లేనివి ప్రపంచంలో బోల్డ్ అని జరుగుతుంటాయి. నాకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేదు. సరే నోరు మీరా, ఇది పచ్చడి కాదురా, పెళ్లిరా. చూడండి తాతగారు, నేను లాయర్ బాసుని, అరుంధతి ఇప్పుడు మేజర్. తనకిష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు, మీరు మరీ అతిగా చేసి హార్ట్ అటాక్ తెచ్చుకోకండి, పోతారు. వెళ్ళండి రా, వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. ఒరే భజంత్రీలు, పెళ్లి అయిపోయిందిగా, ఇక ముసలాయన శోకానికి వాయించండి. బ్యాండు బ్యాండు మేళం. అంతా వెళ్ళండి, నాకెవరూ లేరనుకుంటాను. ఆఖరికి ఆఖరికి నా మనోహరాలు కూడా లేదనుకుంటాను రా. ఒరే గణపతి, వినాయకుడు పెళ్లికి అన్ని విఘ్నాలేనని ఎలాగైతేనే నువ్వు ఒక ఇంటి వాడి అయ్యో. అయ్యాను రా. శోభనం గది బ్రహ్మాండంగా అరేంజ్ చేశాను, భార్యాభర్తల భాగవతానికి ఇక నువ్వు శ్రీకారం పలకాలి. శ్రీకారం చుడతానో ప్రాకారం కడతానో, నువ్వు నన్ను వదిలిపెడితే. గణపతి, ఆడపిల్ల సెంటు సీసాలు అది, దాన్ని అలా అలా రాసుకోవాలి కాని సీసా ఎత్తి గడగడ తాగేకూడదురా. ఒరే బాసు, బస్సు వదిలేశారు, సెకండ్ షో బిగిన్ చేశారు. నువ్వు నా బ్రెయిన్ తినదలుచుకుంటే రేపొద్దున తీరిగ్గా రాకూడదు, ఆలోచించుకుని తినచ్చు. రే గణపతి, పెళ్ళాం ఇలా వచ్చిందో లేదో మమ్మల్ని గెంటేస్తున్నావు. రే బా, నీకు గొప్ప పాయింట్ చెప్పడం మర్చిపోయినరా. రే బాసు, నీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపించావు, ఈ శోభనం కూడా నీ చేతుల మీదుగానే అయిపోతుంది. కానీ ఏదో చెప్పాలనుకున్నాను. ఏమిటబ్బా? విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం అనుకున్నానరా. వెళ్ళే, థ్యాంక్ యూ. ఆ కర్ర ఏమిటి, సీపీ ఏమిటి, తెల్లవారులో అలా తిప్పుతుండాల్సిందేనా? అదే అక్కర్లేదు గురుగారు, చిన్న స్టార్టింగ్ ట్రబుల్. ఒక్కసారి మనం అలా తిప్పి వదిలేస్తే ఆ తర్వాత మీరు ఆపినా సరే ఆగదు. సరే, ఆ బాస్ గారి అరేంజ్మెంట్స్ అంతా అదిరిపోయిందా? రవి, ఎవ్రీథింగ్ రెడీ. అవిగో పాలు, ఇవిగో పళ్ళు. పళ్ళు రాలగొడతారు రాస్కెళ్ళు. పళ్ళు అంటే ఈ పళ్ళు కదరా, ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, బత్తాయి పళ్ళు. ఓహో, అలా అర్థమైంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఒకవేళ అవి దొరకపోతే రెండు పనస పళ్ళు, మూడు గుమ్మిడి పళ్ళు పట్టుకొస్తాను. అలాగో, ఆ కర్ర ఏమిటి, చీపిలేమిటి, సోమరం పడక మీద తెల్లవారు దాంతో కాపురం చెప్పటా? సారీ గురువు గారు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, వాడు చిన్న డాక్టర్ అని కానీ, వాడి ఇల్లు చిన్నదని కానీ, వాడి ఎత్తు చిన్నదని కానీ నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. వాడు పెద్దవాడవుతాడు, పెద్ద ఇల్లు కడతాడు, నిన్ను పెద్దగా. అరుంధతి, అమ్మా అరుంధతి, నిద్రపోతున్నావా? ఇది పాల గ్లాసు, ఇది తీసుకుని నువ్వు రూమ్ లోకి వెళ్ళు, లేకపోతే వాడు బాధపడిపోతాడు. వెళ్ళమ్మా, వెళ్ళి.
అమ్మయ్యా ఇదిగోండి పాలు. పాలే చూడలేవు ఎందుకంటే ఆలస్యం. అదేనండి మీ ఫ్రెండ్ భాగవతులు సుబ్రహ్మణ్య లేడు, ఆయన ఇందాకటి నుంచి వచ్చాడా? భాషలో గట్టిగా అరవకండి, వింటే మళ్ళీ వచ్చేస్తాడు. వాడి సంగతి రేపు చెప్తాను, ఇప్పుడు నీ సంగతి. దీపము వెలిగించన పాపము, ఇది భార్యాభర్తల భాగోతం, తడబడు గుండెల సంగీతం, జంట నాదాలతో వలపు తాళాలతో తీసేయన దీపము. భార్యాభర్తల భాగవతం, తడబడు గుండెల సంగీతం, జంట రాగాలతో వలపు తాళాలతో. తీగ నడుములో శోభలీలు స్వర్గాలు, మూగ మనసులో ఊయలు మురికాలు, ఏలుకోని సాటిలేని సోయగాల రాజ్యాలు, సరసరస కేళిలో మధుర సుమడోలలో తీసేయన దీపము, వెలిగించన తాపము, ఇది భార్యాభర్తల భాగవతం, తడబడు గుండెల సంగీతం, జంట రాగాలతో వలపు తాళాలతో. కొనలతో వేడి వలపు గ్రంథాలు, సూలిపోని గాలి లేని ఈడులోని విరహాలు, మొగలి మైకాలతో అగరు ధూపాలతో తీసేయన దీపము, భార్యాభర్తల భాగవతం, తడబడు గుండెల సంగీతం, జంట రాగాలతో వలపు తాళాలతో. లడ్డులు వద్దులేండి, గతికితే అతకదంటారు. గతికినా పర్వాలేదు, మా చెల్లెలు నన్ను చూడడానికి సిగ్గుపడుతోందా? అసలు ఈ రోజుల్లో పెళ్లి చూపులు ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు ఇష్టం ఉండవండి, కానీ జీవితాంతం నాతో కష్ట సుఖాలు పంచుకోవాల్సిన మనిషి కదా, అందుకే ఒక్కసారి చూద్దామని. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం. తెలుగులోనే చెప్పండి, పర్వాలేదు. నా చెల్లెలు హోటల్ క్లీనర్ కిష్టితో లేచిపోయింది. లేచిపోయిందా? బాధపడకండి అన్నయ్య గారు, మీలాంటి మంచోడిని పెళ్లి చేసుకునే అదృష్టం దానికి రాసి లేదు.
మీకు మాకు కూడా తలవంపులు తెచ్చింది. గుండె నిపురం చేసుకుని బాధపడకండి. ఓకే 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 రై ఏంట్రా పొద్దున్నే ఆ శోకాలు, ఏడ్చినంత మటుకు చాలు గాని ఇక అసలు ఏం జరిగిందో చెప్పు. మనిషి రేవాడికి పెళ్లితోనే కదా పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. పెళ్లి కాని మగవాడి బతుకు ఈ సమాజంలో ముళ్ళు మీద అరిటాకు లాంటిది. నాకు ఒక పెళ్లి కావాలని, నాకు ఒక పెళ్ళం ఉండాలని, నా నిత్యనాళాలుగా అక్షంతలు పడాలని ఎంతో ఆశతో పెళ్లి చూపులకు వెళ్ళాను. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? పెళ్లి కూతురు చచ్చిపోయిందా? చిరవి లేచిపోయింది. ఇది 11వ సారి. గురు వాడు అసలే పెళ్లి చెడిపోయిందని ఏడుస్తుంటే మధ్య నీ క్వాలంటీ? ఇదిగో సోభనాద్రి, నువ్వు అలా కృంగి కృషించి నశించిపోకు. నా జీవితం ఇలా అడవి కాచిన వెన్నెలైపోతుందేమో, అసలు నాకు పెళ్లి యోగమే లేదేమో. అబ్బా మగవాడంత భయపడకూడదురా, నువ్వేమన్నా ఆడపిల్ల వయసు దాటిపోయిందని బాధపడడానికి. మొన్న వాడెవడరా? దయచేసి ఉన్నారు. వాడు 60 ఏట రెండో పెళ్లి చేసుకుంటాను రాశాడు. నువ్వెంత సరే గురు, నా గురించి వదిలే. నా జీవితం ఎలాగూ మూడువారని చెట్టు అయిపోయింది. కనీసం నువ్వైనా పెళ్లి చేసుకుంటే నీ కడుపులో 4 కాయలు కాస్తే చూసి ఆనందిస్తాను. 4 కాయలు 40 కాయలు మాట దేవుడెరుగు. రోజు వంట చేయలేక చస్తున్నాను నేను. గురుగారు పెళ్లి చేసుకుని గురుగారు. అబ్బా మరీ మొహట పెట్టేస్తారా? ఒరే జూనియర్, విజయనగరానికి వెంటనే ఓ టికెట్ బుక్ చేయి. ఎందుకు? అక్కడ సీత ఉందిలే, మొన్నే వచ్చి మనసు ఇచ్చి వెళ్ళింది అనుకుంటున్నాడు ఈయన. ఆ కనెక్షన్ కుదిరి చావదు. అపశకున పక్షి. గురుగారు ఆటో ఆటో. సీత సీత ఫ్రీజ్ అయిపోయాడు. నమస్కారం, వస్తున్నా. ఇటు కాదు దారి అటు. నమస్కారం అండి. అవునండి, నాకు ఉద్యోగం ఓకే అయింది, ఈ రోజు వచ్చి జాయిన్ అవ్వమన్నారు, అందుకే ఏకంగా సామాన్లతో సహా వచ్చేసాను. సారీ అండి, మీకు శ్రమ కలిగిస్తున్నాను. నాకు వేరే రూమ్ దొరికేంత వరకు 4 రోజులు మీ ఇంట్లో ఉంటాను. 4 రోజులే కరపండి, 40 రోజులు ఉండండి, 4 నెలలు ఉండండి, 4 సంవత్సరాలు ఉండండి. జూనియర్ ఆ సూట్ కేసు తీసుకెళ్లి నా బెడ్రూమ్ లో పెట్టి పడక. నీ రూమ్ లో పడుకుంటాను. మరి నేను ఇచ్చలా పడగరా? రండి. మళ్ళీ ఇదేమిటరా? ఇది కన్నీళ్లు కావు బాసు, ఆనంద భాష్పాలు. ఏమండి ఆ పువ్వులు చూసుకుని ఎంతసేపు మురిసిపోతారు? అర్జెంట్ గా నన్ను పార్క్ లో పట్టుకొచ్చారు కదా, అసలు విషయం ఏమిటో చెప్పరేమిటి? ఏం లేదు భాయ్, నీతో సరదాగా పోట్లాడాలని. ఎందుకా? విరహం రావాలంటే కలహం ఉండాలి భాయ్, కలహం రావాలంటే ఆగ్రహం ఉండాలి భాయ్. అబ్బా ఇదెక్కడి గొడవ అండి మీతో? పార్క్ కు వస్తే చాలు కవిత్వం మొదలెడతారేమిటి? పార్క్ లో కవిత్వం, బాత్రూమ్ లో సంగీతం, బెడ్రూమ్ లో నిశ్శబ్దం, ఇవన్నీ అయ్యగా లక్షణం. నీ లక్షణాలు ఏమిటో నాకు తెలీదు, కొంచెం మంచం తప్ప వేరే చాసే ఉండదు. బాస్ గారు ఇదేం బాగాలేదండి, ఆఫీసుకు ఫోన్లు, సాయంత్రం పార్కులు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అర్జెంట్ గా నాకు రూమ్ చూసి పెడతారా లేదా? మిమ్మల్ని ఇంటిదాన్ని చేసి పెడతానని కదా, ఇంట్లో ఎందుకు కంగారు? అసలు ఇంతకీ ఆ ఉద్యోగం మానేస్తారా మానేరా? నా గురించి నా ఉద్యోగం గురించి అడిగే అధికారం మీకు లేదండి. అవునండి చెప్ప పెట్టకుండా మీ ఇంట్లో దూరేను కదా, అందుకే అంత అలసైపోయాను. అమ్మా తల్లి ఇది పార్క్, దయచేసి ఆపుతావా? చూడు నా మాట విను. ఇప్పుడు అర్థమైందా అరుంధతి, నిన్ను పార్క్ ఎందుకు రమ్మన్నాను? ఆ అమ్మాయి మీ ఇద్దరం చెప్పినా వింటలేదు, అందుకని వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని నిన్ను తీసుకొచ్చాను. లే బలం నెమ్మది నెమ్మది, 7 నెలలు ఒప్పి పెట్టావంటే ఆ తర్వాత నీ ఇష్టం. ఒరే భాషు వచ్చి గంట అయిందిరా. అదే ఇందాక నీకు గణపతి అన్నయ్యను ఫోన్ చేశాడే వీడే, ఇవి నా చెల్లెలు అరుంధతి, నీకు వదిన గారు కూడా. వచ్చి మనిషి కూడా కాదు, 3 నెలల విషయం. విషయం 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 మీ విషయాల్ని సైగల్ని నేను కనిపెడుతూనే ఉన్నాను. చూడండి ఇలా అల్లరి చేస్తే అసలుకే ఎకనామం పెడతాను. అన్నయ్య బండి ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతోంది, పరుగందు కావాలంటే నీ పద్ధతి మార్చుకోవాలి. ఇలా వెంటబడ్డాలు ఏడిపించడాలు మానేసి సిన్సియర్ గా లవ్ చేయి.
శ్రీమతి గారు ఏమని మొక్కున్నారు? భగవంతుడా, ఎలాగో ఈ చిలిపి భర్తను ప్రసాదించావు, అలాగే ఒక అల్లరి కొడుకును కూడా ప్రసాదించమని వేడుకున్నాను. కొడుక? నూనూనూ, నీలాంటి అందమైన అల్లరి కూతురే కావాలి. నిజంగా అమ్మాయి పుడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? తీసుకెళ్లి మా తాతయ్య గారికి ఇచ్చేస్తాను. తాతాస్తు. నమస్కారం డాక్టర్. బయట నిలబడిపోయారంటే లోపలండి. లోపలికి రావడానికి మేము ఆహ్వానితులం కాదు, తమ వారసాలను ఆశీర్వదించడానికి శ్రీ 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 బ్రహ్మానందం గారు వచ్చారని వారితో చెప్పండి. మునిమనవాళ్ళకి? ఆ తల్లి గారికి. ఇక్కడి దాకా వచ్చిన వారు గుమ్మంలో నిలబడ్డం దేనికో? పిలవని పేరంటంగా రావడం మా వంశంలోనే లేదు. ఆ వంశంలోనే నేను పుట్టాను, ఆ రక్తమే నాలను ప్రవహిస్తోంది. ఆ రక్తం మీద, వంశం మీద, ఈ తాతయ్య మీద గౌరవం ఉండుంటే నేను ఇవాళ ఇక్కడ నిలబడి ఉండేవాడినే కదా. అదంతా మాకైన అవసరం. మా మనవాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాం. ఆ చిరంజీవి ఇక్కడ తీసుకురండి, తీసుకురండి రా. పెద్ద జమీందారు నన్ను కబుర్లు చెప్తూ లింగు లింగు మనం పాత ఉయ్యాలకు కొత్త రంగ తీసుకొచ్చాయండి ముసలాయన. మీ పేరేంటి? బాసు. మీ వయసు ఎంత? 28 సంవత్సరాలు. మా వంశంలో 28 తరాల పిల్లలు ఈ ఉయ్యాల్లో పెరిగారు. దీనికి 250 ఏళ్ల చరిత్ర ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ పుట్టినా సరే ఈ ఉయ్యాల్లోనే మా వంశంలో పిల్లలు పెరిగారు, ఈ చిరంజీవి కూడా పెరగాలి, అది మా వంశాచారం. అప్పా తాతగారు, మీరు లోపలికి రారు, అరుంధతి మిమ్మల్ని పిలవదు, కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటూ ఎవరి వాట ఆనందాన్ని వాళ్ళు పొందే మార్గం ఒకటి చెప్తాను. నువ్వు చాలా తెలియనివాడు, మార్గం చెప్పు. ఎలాగూ ఉయ్యాల గేటు మధ్యలోనే ఉంది కదా, మీరు గేటు యువతల పక్కన చూపుతారు, వాళ్ళు అవతల పక్కన చూపుతారు, సెంటర్ లో మీ వారసాలు ఉంటుంది. చాలా బాగుంది తాతగారు, ఏర్పాటు చాలా బాగుంది. మీరు ఇవ్వండి, కనపట్టుకో. అది కోటి జన్మాల స్నేహం అంతే లేని అనురాగాల ముద్దులుగా గుండె గూడు చేరవా, కొమ్మ పెళ్ళినమ్మ ఇటు చేరవా. Thank you.
స్వర్గం ప్రతి దినం కలలే పండు వేళ ప్రణయ కావ్యం జీవితం మనువేడు మనకు స్వర్గం ప్రతి దినం కలలే పండు వేళ ప్రణయ కావ్యం జీవితం పదసాల సంపంగి పూబాటలో ముత్యాల మురిపాల చాలి శృంగారాల దీపం నువ్వ ముద్దు నువ్వ గుండె గురు చేరవా పెన్నెలమ్మ ఇంటి వాళ్ళు చేయవాటి జన్మాల స్నేహం అంటే లేని అనురాగాల దానం నువ్వ ముద్దు నువ్వ గుండె గురు చేరవా అల్లుడు గారు మీరు కదండి సిగ్గుపడాల్సింది మేము పక్కింటి పన్నులతో మా కూతురు లేచిపోయింది ఈ బాధ మీరు తట్టుకోలేరు మనశ్శాంతి కోసం నిమ్మరసం కూడా తెచ్చాను బాబు బాసు జూనియర్ నా జీవితంలో ఈ చేతులతో ఒక్కటి ఒక్కటంటే ఒక్క ముడి వేయించరా ఒక్క ముడి వేసుకోవాలంటే వేసుకోవచ్చు దూలానికి ఉరి చెయ్యి అపశకున పక్షి శుభం అంటూ శోభనం దగ్గర కలుతుంటే ఏమిటి అపశకున మాట్లాడు చెప్పకు అర్థమైపోయింది మళ్ళీ లేచిపోయిందా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నట్టుగా నీకు 16,000 మంది లేచిపోవాలని రాసిపెట్టాడేమో ఆ దేవుడు సరే బాసు నా సంగతి వదిలి నేను డప్పులు వాయించి డోలు వాయించి దండోలు వేయించి పెళ్లి 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 అన్నప్పుడల్లా లేచిపోతోంది అందుకే అనుకుంటా నువ్వు సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్నావు పెళ్ళంటే సైలెంట్ గా చేసుకున్నావు కానీ శోభన మాత్రం సైలెంట్ గా జరగడానికి వీల్లేదు మరి ఇంకెలా జరగాలి తుఫాను వచ్చినట్టు గోదావరికి వరదలు వచ్చినట్టు కొంపలు తగలబడిపోతున్నట్టు స్టూడెంట్స్ స్ట్రైక్ చేసినట్టు భూకంపం వచ్చినట్టు విమానాలు పడిపోతున్నట్టు పడక గది అలా అలా అదిరిపోవాలి శోభనాద్రి నేను చెప్పేది శ్రద్ధగా విను అది శోభనపు గది అవును కిల్లుమని తలుపులు తెరుచుకున్నాయి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళావు టేబుల్ ఫ్యాన్ గాలికి కామిని పిశాచాల్లా ఊగుతున్నాయి డోరు కర్టన్లు చితిపేర్చినట్టు అలంకరించబడి ఉంది పందిరి పట్టి మనం ఓహో తెల్ల త్రాసుల్లా వేళ్లాడుతున్నాయి మల్లెపూల దండలు ప్రక్కనే కొరకంచుల్లా కాలుతున్నాయి ఏమిటి అగరొత్తులు ఓహో ఇంతలో ఎక్కడి నుంచో గజ్జల సవ్వడి జంగ 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 తెల్ల చీర కట్టుకున్న దెయ్యంలా వచ్చింది పెళ్లి కూతురు ఆమె చేతిలో పచ్చి నెత్తులతో వెండి పాల గ్లాసు అమ్మో ఆ గ్లాసును పక్కకి పెట్టి మెల్లగా ఆమె నోటికి అందించావు తాంబూలం వచ్చింది ఏమిటి వేలు బొలక్ బొలక్ నెత్తుటి బొట్లులా రాలాయి తాంబూలం చుక్కలు శ్రీ అంజయం ప్రసన్నాంజయం శుభం అంటూ శోభన గురు కలుతుంటే అమ్మా ఇక్కడ కూడా వచ్చేసారా తదీమని లైట్లు పోయాయి చీకటి కటిక చీకటి కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి దూరం నుంచి కీచురాల శబ్దం కప్పలు ఎక్కడ నుంచో నక్కలు ఓడలు పెడుతున్నాయి పెళ్లి కూతురు మందహాసం చేసింది అమ్మయ్య పోన్లే ఊరే శోభనాద్రి నేను వెళ్ళేది శోభనం గదిలోక లేకపోతే శ్మశానంలో కరా రెండో చోటికే అమ్మా అసలు సీత సీతా
ఏమండి? ఇంకా ఏం కాలేదు, ఇక ముందు ఏమవుతుందో కూడా తెలియదు. అన్నట్టు నీ చేతిలో ఆ పచ్చి లెత్తలు గ్లాసేది, చిచి ఆ వెంటి పాల గ్లాసేది. కంగారుగా పిలిచారు కదా అని ఉన్న పళ్ళాలు వచ్చేసాను, ఉండండి తీసుకొస్తాను. పాల పాపాల పద లోపలికి ఉండు, లోపల ఉన్నారేమో చూస్తాను. లేరు రా. పొద్దునే కాఫీ తాకుండా ఎక్కడికండి బయలుదేరారు? అబ్బా అడిగాం, ఇక వెళ్ళిన పని ఏమవుతుంది? ఇదేమిటి పర్సు ఖాళీగా ఉంది, ఇందులో డబ్బేమైంది? నేనే తీశాను చూడండి. ఈ రోజు నుంచి మీకు ఇల్లు ఇల్లాలు ఉందన్న సంగతి గుర్తుంచుకోండి. ఏం కావాలన్నా నన్ను అడిగి తీసుకోవాలి. ఇదిగోండి డబ్బు, చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మొదలు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎందుకు ఏమిటి అన్న మాట లేదు. చూడు శ్రీమతి, నా ఫ్రెండ్ గణపతి, అదే మీ అన్నయ్య వదిన వాళ్ళను పెళ్లి భోజనాలకు పిలిచాను. మనిద్దరికి పెళ్ళైందన్న విషయం అక్కడ చెప్పను. వాళ్ళు ఇక్కడ రాగానే మనిద్దరం చూసి థ్రిల్ థ్రిల్ అయిపోతారు. ఎలా ఉంది ఐడియా? బాగుంది. అదే అప్పట్లో చూసుకో. అలాగే ఏమన్నా ఉంది ఓ చిన్న విషయం, నాకు రెండు బ్రాలు తెచ్చిపెట్టా. నీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద లాయర్ని మొగుణ్ణి పట్టుకుని బ్రాలు బ్రాలు తీసుకురమ్మంటావా? తెస్తే ఏం పోయింది? పరువు. ఎంతమంది మొగుడు తవ్వట్లేదటి, పుక్స్ ఇప్పడానికి మాత్రం సిద్ధమే. అబ్బా సెన్సార్ సెన్సార్. సరే నెంబర్ ఒకటి చెప్పు. తెలీదేమిటి? తెలీదు చెప్పు. 30. అలా అరవటం ఎందుకు? మెల్లిగా చెవులో చెప్పచ్చు. గణపతి గణపతి గణపతి. లక్ష్మి గణపతి ఇంట్లో లేడా? లేరండి. ఎలా ఏం చేస్తుంది? అమ్మగారు కూడా బయటికి వెళ్ళారండి. అయితే సినిమాకి వెళ్ళుంటారేమో. ఈ ఇంట్లో అచ్చటా ముచ్చటా చూసి చాలా రోజులైంది అయ్య గారు. కాపురం మొదలెట్టారో లేదో అప్పుడే గొడవలు మొదలయ్యాయన్నమాట. ఉన్నత కుటుంబంలోంచి వచ్చింది చెల్లాయి కదా, ఏదో కాస్ట్లీ కోరి కోరి ఉంటుంది. మన వాడు చీకొట్టుంటాడు, 6 నెలలు పోతే వారు వీరవుతారు. మొదట్లో చిన్న గొడవేని అనుకున్నాను అయ్య గారు, ఇప్పుడు చూస్తే ఈదికి కెట్టుంది. వాళ్ళ కాపురాన్ని మీరైనా నిలబెట్టండి అయ్య గారు. గణపతి జోరు. గణపతి గణపతి, ఏమిటా వాసన, ఏమిటి అవతారం? బాసు సినిమాల్లో హీరోలు సడన్ గా పిచ్చి వాళ్ళు అవటం చూసి ఎక్కిరించేవాడిని. నిజ జీవితంలో కూడా మనుషులు పిచ్చి వాళ్ళయ్యే అవకాశం ఉందని నా జీవితం చూసి తెలుసుకున్నాను రా. పిచ్చి బాబుడు కట్టిపెట్టి జరిగింది ఏమిటో చెప్పు. అరుంధతి నాకు అన్యాయం చేసింది రా. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నువ్వు పళ్ళ డాక్టర్ అయితే అయ్యి ఉండొచ్చు, పళ్ళు రాలగొడతాను. నిజంగా నీ మీద తను పదవి వర్త తిరగడం నా కళ్ళలో చూశాను. నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే అప్పుడు చెప్తానరా నీ సంగతి. ఏమండి వాళ్ళేనండి? ఏమేంటండి? ఏమీ లేదు, నన్ను కసే పలకరించకు. నా మీద కోపమా? పలకరించుతానా? ఐ'మ్ సారీ, నా మనసేం బాగలేదు. ఏమిట్రా ఇది విషయం? గణపతి ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయేవా పరిస్థితులు? నా గుడ్డల్లో రగులుతున్న అగ్ని నీకు అర్థం కాదు బాసు. నీకు తెలుసు అరుంధతిని నేను ఆరోపణగా ప్రేమిస్తున్నాను. అలాంటిది నన్నే మోసం చేసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నా కళ్ళ ముందే పరాయి మగాడుతో ఆరుజన్మకి అర్థం లేకుండా చేసింది. నువ్వంటే నాకు పడదను, అసలు నీతో కాపురం చేయటం ఇష్టం లేదను. ఒక్క మాట ఒక్క మాట చెప్పుంటే నాకు పుట్టిన పాపం తీసుకుని నేను ఎటో వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను ఇక ఇలా జీవోత్సవంలో బతుకుతున్నానంటే నా పాప కోసమేనా బాసు? ఒరే గణపతి, నీ ఆవేదన అర్థం చేసుకున్నాను రా, కానీ అరుంధతిని నేను అనుమానించాలంటే నా సంస్కారం అడ్డొస్తుంది. అయినా లక్షల ఆస్తిని నీ కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి ఇంతలోనే ఇలా మారిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. అనుమానం పెనుభూతం లాంటిది, అది అబద్ధం అని తెలిసిన రోజున ఇంతకన్నా ఘోరమైన నరకాన్ని అనుభవిస్తావు. ఏది ఏమైనా
సాక్ష్యాలు ఆధారాలతో నేను చూస్తేనే తప్ప దేన్ని నేను నమ్మను. భర్తగా కళ్ళారా నేను చూశానరా? సరే రేపు నువ్వు చూడు, ఎల్లుండి లోకం చూస్తుంది, ఆ తర్వాత ఎవరు చూడటానికి నేను మిగలను. రే ఏమిట్రా మాటలు, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, అరుంధతి నాకు తోబుట్టు లాంటిది, మీ ఇద్దరి కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత నాది. సరే అంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, వాళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటారో చెప్పు. ఓ అరగంట వెయిట్ చేస్తావా, లోపలికి వచ్చేస్తాను. అలాగేనమ్మా. పట్టింది మగబుద్ధి. ఒరే గణపతి, నిన్ను కొట్టి చంపేయాలరా, ఏ తలనొప్పో కడుపు నొప్పో వచ్చి ఆసుపత్రికి వచ్చినంత మాత్రాన పెళ్ళాను అనుమానించడమే. ఒకవేళ లోపల ఎవడన్నా ఉన్నాడా? గాంధీనగర్ పోని. ఇటు వెళ్ళవలసింది ఇటు రూట్ మార్చింది, అక్కడ ఎవరైనా ఉన్నారా? మనం ఇంకా బ్రతికే ఉన్నాం. బ్రతికే ఉన్నాం సార్. అవునా రిక్షా ఇది? ఏమో పోనీ. అదేం సార్? నీకెందుకు నోరు మూసుకుని తాగా. పాపం పిల్లకి బట్టలు కొట్టడానికి వచ్చింది. రే గణపతి, నువ్వు మాత్రం లోకంలో ఆడవాళ్ళందరినీ పూసుకు తిరగొచ్చు, నీ పెళ్ళం స్నేహితుని చూడడానికి వస్తే అనుమానం. చిచ్చి, ఈ లోకంలో మగజాతి అంత నీచులు. నేను మగని కదూ. తాగరా తాగు. పెద్ద దేవదాసుని ఫీల్ అవుతున్నావా? భార్య నేను అనుమానించాట, మందు తాగుతున్నాడట పెద్ద మగాడు. అసలు నువ్వు పళ్ళు పీకే డాక్టర్ కదా, అరుంధతి మీద నువ్వు వేసిన నిందకి నీ కళ్ళు పీకేయాలరా కళ్ళు, ఇడియట్. అయితే ఆసుపత్రిలో? ఆసుపత్రిలో ఏంట్రా, వెళ్ళినందుకు నాకు పొడిచారు, అసలు నిన్ను పంపు ఉండాల్సింది, నీకు కూడా బాగా పొడిచేవాళ్ళు. పాపం ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? ఎక్కడికి వచ్చేసింది? బట్టల షాప్కి వచ్చి నీకు పాపకు బట్టలు కొనుక్కొచ్చింది. పాపం అక్కడే పప్పులో కాలేసేవరా, నేను రెండోసారి చూసింది అక్కడే. మరి రేపు ఎక్కడ కలుసుకుంటారా? రేపు ఎక్కడ కలుసుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రతి ఆదివారం లవర్స్ పార్క్ లో కలుసుకుంటారు. ఆటోని ఫాలో చేయి. అబ్బే టాక్సీ నడపడమే జీవనాధారం కదా, పైగా ఇది నావల్లే జరిగింది. దానికి మీరేం చేస్తారు? నాకు డబ్బక్కర్లేదు, మీకు వీలుంటే నాకు సహాయం చేయండి. ఏమిటది? నాకు పాపుంది, దానికి తెల్లైనా తండ్రైనా నేనే. నాకు తగ్గేదాకా పాపను మీ దగ్గర ఉంచుకోండి. తప్పకుండా. అడ్రస్ ఇవ్వండి.
బాబ్జీ ఇల్లు. ఇదే బాబు, నేను ఇంటి ఓనర్ని. మీరెవరు? నేను ఒక లాయర్నండి. బాబ్జీకి యాక్సిడెంట్ అయ్యింది. అదే, కంగారు పడవలసిన అవసరం లేదు, 4 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు. బాబ్జీకి ఓ పాప ఉందని చెప్పారు. ఈ పాపే దామ్మ. అతనికి తగ్గేదాకా పాప నా దగ్గర ఉంచుకోమని చెప్పాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డు. పాప బట్టలు కూడా ఇస్తాను, తీసుకెళ్ళండి. రండి. ఇక్కడికి ఆవేశంగా బయలుదేరుతున్నావు. ఇదే సమస్య గణపతికి వచ్చినప్పుడు నువ్వన్న మాటలు నువ్వే మర్చిపోయావా? అనుమానం పెనుభూతం లాంటిది. అది అబద్ధం తెలిసిన రోజున ఇంతకన్నా ఘోరమైన నరకాన్ని అనుభవిస్తా. లాయర్ గారు, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. అంటే నా కళ్ళతో చూసిన కూడా నిజం కాదా? అయినా కళ్ళు ఒక్కోసారి మోసపోతాయి. తినమ్మా. సరే, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఇప్పుడు తిన, కొంచెం తినమ్మా. కొంచెం తినేసావా? వచ్చారండి. ఏమండి, మీరే వడ్డించుకోండి. ఈ పాపకు అన్నం తినిపించాలి కదా. అక్కడే పొడి సాంబార్ అన్ని ఉన్నాయి. చద్దమ్మ, కావాలా జాబిలు? కావాలా? కోతి పిల్ల కావాలి. అవునులే, అక్క సంబంధం కదా, అలాగే ఉంటుంది. ఏమిటండి కొనుక్కుంటున్నారు? పాప చాలా అందంగా ఉంది. పాప అందంగానే ఉంది. పాపన కన్నా తల్లిదండ్రులు ఇంకెంత అందంగా ఉంటారని అడగమే. అది కూడా మీరే చెప్పచ్చుగా. వివరాలా? నా నోటితోనా? అసలు నీ ఇద్దరిని ఒక చోట కలిపితే గానీ వ్యవహారం బయటకు రాదు. ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అదే ఏం లేదు. మీరు తొందరగా భోంచేసిరండి, ఈలోగా పాప నిద్రపుచ్చుతాను. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా హుషారుగా ఉంది. ఉండి చెప్తా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను, 2 రోజులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. మీ మేలు జన్మలో మర్చిపోలేను. మీ మేలు కూడా? నాదే ఉంది సార్. అలా అనకండి, నా వల్లేగా మీకు ఆపద. మీ వల్ల నాకు కూడా ఆపదే. మన కలయిక ఉంది చూసారు, చాలా గొప్పదండి. నిజమేనండి, అందుకే మనం ఇంత దగ్గర వాళ్ళం అయ్యాం. మనం దగ్గర వాళ్ళం అయ్యాం కాబట్టి మీ విషయాలు ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. వద్దు సార్, నా సొంత విషయాల గురించి అడగండి. నేను వాటిని మర్చిపోయి చాలా కాలమైంది. నేను ఇప్పుడు కొత్త జీవితాన్ని సృష్టించుకొని చాలా ఆనందంగా కాలం గడుపుతున్నాను. ప్లీజ్ దయచేసి ఆ ప్రస్తావన ఇప్పుడు తీసుకురాకండి. వద్దు. లక్ష్మి! ఏ లక్ష్మి! ఏమిటండి పిలిచారు? ఏం కావాలి? పిలిచింది నిన్ను కాదు, లక్ష్మిని.
లక్ష్మి కట్టుకున్న పెళ్ళం కాదు, పని మనిషి. నీకేం కావాలో నాతో చెప్పండి. నా గదిలో బ్యాండీ బాటిల్ ఉండాలి, అది ఎవరు తీశారు? నేనే తీశాను. మీరు బయట ఏం చేసినా సహించాను, ఇక ఇంట్లో కూడా తాగటం నాకు ఇష్టం లేదు. నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని ఏంటి? నేను తాగుతాను, తొందరగా ఆడతాను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఏమండి, ఇది మీ ఇల్లు కాదండి, మన ఇల్లు. అంటే ఏంటి ఉద్దేశం? నేను మీ భార్యని, ఈ ఇంట్లో మీకు ఎంత అధికారం ఉందో, నాకు అంత అధికారం ఉందని బెదిరిస్తున్నా? ఇది బెదిరించడం కాదండి, ప్రాధాన్యపడుతున్నాను. మీరు తాగుడు మానేయాలని, మానేస్తారనే ఉద్దేశంతోనే ఆ బాటిల్ బయట పారేశాను. బయట పారేసింది బాటిల్ కాదే, నా పరువు. నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా చేయటమే కాకుండా నా మీద అధికారం ఎలా ఇస్తావా? భార్య అంటే భర్తతో 7 అడుగులు నడిచేది, అంతేగాని 8 అడుగులు ఇంకెవరితో నడిచేది కాదు. చూడండి, నిజమేనండి, 10 మందిలో మీ పరువు తీశాను, పరాయి వాడితో కలిసి కాపురం చేస్తున్నాను. అది మీ నమ్మకం. మీ నమ్మకాన్ని కాదనే హక్కు నాకు లేదు. మీ మాటల్ని, మీ చేతల్ని భరించే ఓపిక సహనం నాలో నశించాయి. ప్రతిరోజు మీతో ఈ నరకాన్ని అనుభవించే కంటే ఒకేసారి నాకు విముక్తి ప్రసాదించండి. ఏమండి, ఒకప్పుడు మీ మీద చేయి చేసుకుని మిమ్మల్ని నా సొంతం చేసుకున్నాను, కానీ ఇప్పుడు మీరు నా మీద చేయి చేసుకుని నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నారు కదా? ఏమండి, మిమ్మల్ని కోర్టు కిందకి వెళ్ళలేదు? వెళ్ళలేదు, వెళ్ళను కూడా. మీరు సిగరెట్ కాలుస్తున్నారా? ఇదెప్పటి నుంచి? ఇవాళ నుంచి. ఈరోజు సిగరెట్, రేపు మందు, ఎల్లుండి మరొకటి. మీ మగాళ్ళు అసలు నమ్మకూడదు. ఇలాంటి దొరల మాటలను మొగ్గులను తుంచకపోతే సంసారాలు నాశనం అయిపోతాయి. సంసారం, వాటి బాగోగుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసర్లే, పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? పాపకి ఫ్రాక్స్ కొనడానికి వెళ్ళానండి. అక్కడ కాదు, ఇంకెక్కడికో. ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. అది కాదు, నువ్వేదో హాస్పిటల్కి. అది అది పొద్దున అట్లా బాగా హాస్పిటల్కి వెళ్ళానండి. కావాలంటే మందుల చెట్టు కూడా ఉంది, ఇక్కడెక్కడ పెట్టానే. వెల్ ప్రిపేర్డ్. ఒంట్లో బాగోలేక, మనసు బాగోలేక? పొద్దున నిజంగానే ఒంట్లో బాగలేదండి, ఇప్పుడు మనసు కూడా బాగలేదు. మనసు బాగోపోతే ఇంకెట్లో ఎందుకు, వెళ్ళిపో. పోతాలండి. నిజంగానా? అబద్ధం కూడానా? మీరే అంత మాట అన్న తర్వాత వెళ్ళకేం చేస్తాను, హాయిగా వెళ్ళిపోతాను. అయితే పాపను కూడా తీసుకెళ్ళు. పాప ఎందుకు మధ్యలో? అవునులే, డిస్టర్బెన్స్. డిస్టర్బెన్సే కాదు, న్యూసెన్స్ కూడా. త్వరగా రెడీ అవ్వండి, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. ఆధారం దొరికింది అనుకుంటే ఆశాభంగం ఎదురైంది. అందుకే మహాకవులు అన్నారు, ఆడదాని మనస్సు సముద్రం లోతు అని. నేనెంత నువ్వు ఇక్కడున్నావా? బస్సు వాళ్ళ తాడో పేరు తేలిపోవాలి. నువ్వు నాకు విడాకనిపిస్తావా, ఇప్పించవా? అది నాకు భార్య, నేను దానికి భర్త తేలలేదు, నువ్వు కూడా తేల్చటం లేదు. ఇల్లున్న తర్వాత శాంతి, భార్య ఉన్న తర్వాత సుఖం ఉంటారు కదా, మరి అవి నాకు లేదే. మాట్లాడవేంట్రా? నువ్వు సిగరెట్ కలుస్తున్నావా, ఇదప్పటించరా? ఒక్క సిగరెట్ ఏం కర్మ, మందు కూడా కొట్టాల్సిన అవసరం వచ్చేటట్టుంది. అంటే నీంట్లో కూడా భాగవతం ప్రారంభమైందన్నమాట? అదే, ఇది అదనుకుంటున్నావా? అది ఇది కాదురా, భర్తను నెత్తి మీద పెట్టుకుని పూజించడం ఎలా అనేది నా భార్య దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు పొద్దున్నే లేవగానే పాలిస్తుందా? అదేరా, నాకు కాఫీ తాగడం అలవట్లేదు కదా. ఓ, మధ్యాహ్నం పూట భోజనం పెడుతుంది. ఏంటి మళ్ళీ పడుకున్నా? సరే, రాత్రిపూట ప్రేమ పంచేస్తుంది. భర్తనే వాడికి ఇంతకంటే కావాల్సింది ఏముందిరా? ఆ సీత లేదు, ఏది రావణ భయం. కరెక్ట్, ఆ సీత నా సీతను చూసి నేర్చుకోవాలి. అసలు ఇక పోతే. ఒరే బాసు, నీకు నా మీద కచ్చావని ఉంటే ఒక పని చేయరా, ఆ సిగరెట్ పీక పెట్టి నా ముఖం మీద కొట్టు. అంతేగాని మరీ ఇలా ఈ రకంగా నాకు అదృష్టం బాగలేదు, దెప్పవటం ఏం బాగలేదు. నీ భార్య ఎంత ఉత్తమరావులో నాకు తెలుసు కదరా, ఆ నెలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఉద్దేశంతో అడిగి అంతే. అవడమేమిటి, అయిపోతాను. సరే, ఇంతకీ నా విషయం ఏమిటో తెలిసావు కాదు. ఇందాక నుంచి నేను ఆలోచిస్తుంది దేని గురించి అనుకుంటున్నావు? నీ కేసు గురించి సంగతే. ఈ మధ్య నీలాంటి కేసు ఒకటే నాకు తగిలింది. వితిన్ 1 or 2 డేస్ లో దాని సంగతి తేలిపోతుంది, దాని ప్రకారం నీ కేసు సెటిల్ చేస్తాను. అంతవరకు నువ్వు తొందరపడకు, నన్ను తొందర పెట్టకు. సరే, ఒక్కసారి చలాయిని చూడాలిందిరా. తొందరగా చూడు, లేకపోతే వెళ్ళిపోతుంది. ఎక్కడికి? పుట్టింటికి. పుట్టింటికా? అదే, పురిటికి. పురిటికా? గుడ్ జోస్, కంగ్రాచులేషన్స్, చాలా కృషి చేసి తొందరలోనే ఫలితం సంపాదించావు.
కాదు ఏదా మంత్రం మళ్ళీ చదువు శతమానం భవతి శతాయు పురుష ఆజుషేవేంద్రియే ప్రతిష్టతి నా పెళ్లి ఇప్పటికే 20 సార్లు తప్పిపోయింది జరక్క జరక్క జరుగుతోంది అందుకే మంత్రాలు కరెక్ట్ గా చదవాలి ఏదే తాళిబొట్టు కట్టేటప్పుడు చదివే మంత్రం మంగళ్యం ఆగదు ఉండు చెప్పండి అత్తగారు నా కూతురు లేచిపోయింది లేచిపోయిందా ఎవరితో చెప్పులు కుట్టే చెలపైరితో అసంభవం అత్త నీ కూతురు ఈ ముల్లోకాల్లోనూ ఎక్కడున్నా సరే పట్టి కట్టి కొట్టి తెచ్చి నా భార్యగా చేసుకుంటానని ఈ పంతుల ప్రాణాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకా ఎక్కడుంది నాయన ఇందాకే దొంగల బండెక్కి చీపురు పల్లి హానీ మొన్న వెళ్ళిపోయింది ఆపండి ఆ భజంత్రీలు ఇప్పుడు వాయించాల్సింది ఆపాత కాదు నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు అరుంధతి నీ చూపులతో ఎందుకు కవ్వించావు నీ నవ్వులతో ఎందుకు బంధించావు నీ ఆప్యాయతతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసి చివరికి నన్ను ఇలా దిక్కులేని వాణ్ణిగా చేస్తావా అయినా అరుంధతి నక్షత్రం చాలా దూరంగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవటం నా దురాశ నా దురాశ లండన్ రే లండన్ రే లండన్ మంచినీళ్ళు రా ఏంటా పార్కింగ్ ఎందుకు అట్లా అరుస్తారు దాహం వేస్తుంది మంచినీళ్ళు ఇవ్వరా మంచినీళ్ళు గుడ్ వాటర్ వస్తుంది ఉండండి ఎందుకు రాలా కోపడతావు కోపడ్డానా మెలిగేనే మాట్లాడాను కదండి నేను ఏకాకిని అయిపోయినా అరుంధతి వెళ్ళిపోయింది తన అన్న కూడా అలాగే వెళ్ళిపోయాడు వాళ్లే కాదు ఆ టైం మాట్లాడితే అయి గెట్టవు నేను వెళ్ళిపోతాను అదేమిట్రా లేకపోతే ఏమిటండి పట్టుకుపోయినంత ఆస్తుంది అమ్మాయి గారిని ఆవిడకి ఇష్టమైన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏం పోయిందండి అబ్బాయి గారిని మీరు గెట్ అవుతా అమ్మాయి గారు ఆవిడంతా ఆవిడే గెట్ అవుతా ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటారండి మీ హెడ్ మీద వేసుకురేకండి నాకు వాళ్ళంటే ప్రేమ లేదు అనుకున్నావురా దాన్ని కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను అబ్బాయి డాక్టర్ గారు తొనుకుపోయాడు అదే నా బాధ ఎన్ని ల్యాక్స్ పెట్టినా ప్రేమ ఆప్యాయత వస్తాయిటండి అయితే ఏం చేయమంటావురా వెళ్ళి క్షమాపణ చెప్పి అమ్మాయిని అబ్బాయిని ఫెస్టివల్కి రమ్మనండి కళ్ళు పీకేవాడికి కాళ్ళు పట్టేవాడికి నేను క్షమాపణ చెప్పను రా నన్ను కాదని ఛాలెంజ్ చేసి వెళ్తుందే నేను చేస్తే పిలవను అయితే పోయేటప్పుడు గొంతులో తులసి వాటర్ కూడా పోసేవాళ్ళు ఉండరు నాకెవరు పోయక్కర్లేదురా అవసరమైతే కూజాత తులసి నీళ్ళు పక్కన పెట్టుకుంటాను లేకపోతే పైపుతో పెట్టించుకుంటాను అయినా నువ్వు ఉన్నావు కదరా ఉన్నాను ఆ టైంలో మా అమ్మాయి పురిటికి ఇంటికి కమింగ్ ఆ వాళ్ళు నన్ను తులకం చేయబట్టే కదా ఎర్రటోపి వేధవ కూడా తులకనైపోయాను Thank you.
మనశ్శాంతి లభించే ఏకైక స్థలం బారు. మొట్టమొదటిసారి మొదలెడుతున్నాను, విఘ్నం జరగకుండా చూడు గణపతి. గణపతి అంటే గుర్తుకొచ్చింది, వాడు రోజు తాగి పడిపోయే బారు ఇదే కదా. వాడికి దొరకకుండా ఉండాలి, చూస్తే పట్టేస్తాడు. శభాష్ శభాష్, ఇప్పటికి నా లైన్లోకి వచ్చావన్నమాట. అదే, ఇన్నాళ్ళు నన్ను నమ్మలేదు కదూ, ఇప్పటికైనా నమ్ముతావా? నేను నిప్పు లాంటి మనిషిని రా, ఇప్పటికైనా అరుంధతి విషయం తేల్చేసి నాకు విడాకులు పించాయి. ఈ శుభ సందర్భంలో చిన్న చుక్క మందా. అవునులే, నీకు ఈ కర్మ ఎందుకు? ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో మత్తు కావాలి, అలాంటి మత్తు నీ భార్య కాలంలోనే దొరుకుతుంటే ఈ బ్రాండ్ తీసుకుని ఎందుకు? జస్ట్ మినిట్. సరే కానీ బాసు, ఇది మందేమైంది? నేనే తాగేశాను. నువ్వు తాగావా? ఏదైనా కేసు ఓడిపోయావా? కేసు కరెక్ట్, మరే కేసులోనే ఓడిపోయాను. అగ్గి నిప్పు లాంటి కేసు, సీతాదేవి లాంటి కేసు ఓడిపోయాను. నా జీవితంలో కూడా ఇలా ఘోరంగా అదే, నేను కూడా కేసులో ఇంత ఘోరంగా ఓడిపోతానని నా జీవితంలో కూడా అనుకోలేదు. కొద్దిగా మంది తాతాను. ఏంటో, నీ జోరు చూస్తున్న పెద్ద కేసు ఓడిపోయినట్టున్నా? అవునురా. ఇలా తాగుతుంటే అవుట్ అయిపోతారా? అవుటా, ఇంకేం అవుట్ రా, ఎప్పుడో అవుట్, రన్ అవుట్, డక్ అవుట్. సరే సరే, ఇంటికి వెళ్దాం పదా. ఇల్ల ఎక్కడుందరా ఇల్లు? ఇల్లు ఇల్లాలు అంతా మిథ్య మాయ. ఎవడి ఇల్లు, ఎక్కడి ఇల్లు? ఈ సువిశాల పృథ్వీ స్థలంలో జీవన్మృత్యులకింత స్థలం దొరకదా? ఆ స్థలం కోసమే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నా. అలాగా, గాడ్ బ్లెస్ యూ, బాయ్. ఏంటి అశోక్, ట్యాక్సీ ఏమైంది? కారులో వచ్చావు? ఏదైనా కంపెనీలో ఉద్యోగాన్ని చేరావా? సొంత ట్యాక్సీ ఉండగా ఇంకోటి దగ్గర కూలి పని చేయాల్సిన కర్మ నాకేం లేదు. అప్పుడప్పుడు ఇలా కారులో వస్తూ ఉంటాను. నీకు కూడా ఈ అలవాటు నేర్పాలనే వచ్చాను. ఏ అలవాటు? చూడు బాబ్జీ, నీకా ఊరు కొత్త, పైగా అద్దెకిప్పించిన ట్యాక్సీ యాక్సిడెంట్ అయి కూర్చుంది. నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసి నా ఫ్రెండ్ మైకేల్ వదిలేసి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అశోక్, నీ మేలు మర్చిపోలేను. మనం పరిచయమైన వేళ విశేషం ఏంటో కానీ ఈ ఊర్లో నాకు అండగా నిలిచావు. నువ్వు ఏం చేసినా నా మంచి కోసమే నా నమ్మకం. చెప్పు, నాకేదైనా ఉద్యోగం చూసావా? అవును, ఉద్యోగమే. మనసు చంపుకుంటే బాగుపడడానికి మంచి అవకాశం. ఒక్క రాత్రి కష్టపడితే చాలు, తెల్లవారేసరికి 20,000 నీ జేబులో ఉంటాయి. అంటే దొంగతనమా? కాదు, స్మగ్లింగ్. నీకు ఇలాంటి కారే ఇస్తాను, దాంట్లో లక్షలు చేసే వస్తువులుంటాయి. పోలీసుల కళ్ళు కప్పి అవతల పార్టీకి అప్పచెప్పాలి. ఆలోచించడం అనవసరం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు కాదంటే మైకేల్ రెడీగా ఉన్నాడు. ఒక్క రాత్రి కష్టపడితే చాలు 20,000. ఒక్క రాత్రి కష్టపడితే చాలు 20,000. నిజాయితీగా కష్టపడ్డ డబ్బుతో నీ జబ్బు నయం చేద్దాం అనుకున్నాను, కానీ అశోక్ రూపంలో భగవంతుడు నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించాడు. నేనేమైపోయినా పర్వాలేదు, నీ భర్తతో నువ్వు సుఖంగా ఉంటే నాకు అదే చాలమ్మా, నాకు అదే చాలు. ఓ, ఇంకా మేలుకునే ఉన్నావా? సరే, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలాగే, ముందు ఫోన్ చేయండి. భోజనం, ఆ అదృష్టం కోల్పోయి చాలా కాలమైంది. అయినా భోజనం పేరుతో నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు, ఏమిటి విషయం? ఈ రోజు మన పెళ్లి రోజు, మన ఇద్దరి జీవితాలకి పవిత్రమైన రోజు. నీకు పవిత్రమైన రోజే కావచ్చు, నాకు మాత్రం అపవిత్రమైన రోజు, దరిద్రమైన రోజు. వాళ్ళ తాడో పేరు తెలుసుకోవాల్సిందే. నేను సంతకం పెట్టాను, నువ్వు కూడా సంతకం చేయి. పాపను తీసుకెళ్తావా ఎక్కడికి? నువ్వు నవమాసాలు మోసుకు అన్నమాట నిజమే. ఏనాడైనా పాలించి పెంచావా? నీకన్న మమకారాన్ని పంచావా? అమ్మ ఉన్న అనాథ బిడ్డలాగే పెరిగింది ఇంట్లో, ఇక మీద అలాగే పెరుగుతుంది. ఒకవేళ పాపను నువ్వు తీసుకెళ్ళినా దానికి తల్లి ప్రేమను పంచవలేదు.
ఆయాకే అప్పగిస్తాం. అప్పని నేనే చేస్తా. కనీసం పాపకు తండ్రి ప్రేమైనా దక్కుతుంది. ఇంకో విషయం, ఈ ఛాయల్ దాని మీద పడకుండా ఉంటేనే దాని భవిష్యత్తు బాగుంటుంది. ఇక తమరు వెళ్ళచ్చు. బాగండి అరుంధతి దేవి గారు, ఇక మీకు సొంతంగా అంది నాకు సర్వస్వం అయినది మరొకటి మీ దగ్గర ఉంది, అది ఇచ్చి మరీ వెళ్ళండి. మీరు కట్టిన ఈ తాళిని మీ చేతులతోనే తీసుకోండి. ఇప్పుడు అర్థమైందా అమ్మా, పెద్దవాళ్ళు కులం మతం పరువు ప్రతిష్ట వంశం మర్యాద అని ఎందుకు పోకులాడతారు? ఇప్పుడు అర్థమైందా అమ్మా, ప్రేమ గుడ్డిదని కట్టుకున్న భర్తే తాళిబొట్టిన ఉంచాల తంచాల నిలదీయడాన్ని పిల్లనిచ్చుకున్న ఏ తండ్రి భరించలేడమ్మా. చూడమ్మా, పతికి చెడిన ఆడదాన్ని సమాజం క్షమిస్తుందేమో కానీ తాళిబొట్టును కాదన్న ఆడదానికి సానుభూతి కూడా చూపించదమ్మా. నీ భర్త దుర్మార్గుడు నీచుడు అయి నిన్ను బయటికి వెళ్ళగొట్టినా సరే, నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడే ఈ తాత ఇంకా బతికే ఉన్నాడమ్మా. పదమ్మా. తాతయ్య, ఈ అరుంధతి నీ మనవరాలే కావచ్చు, అందలు వెక్కించాలని నువ్వు అనుకోవచ్చు, నీ అనురాగం అధికారాలన్నీ పెళ్లి కాక ముందు వరకే, ఇప్పుడు కాదు. ఇక్కడ నేను సుఖపడుతుంటే చూసి సంతోషించు, బాధపడుతుంటే నువ్వు బాధపడు. అంతేకాని నా ఇంట్లోకి వచ్చి నా సమస్యల్ని పరిష్కరించే అర్హత మాత్రం నీకు లేదు. ఇది బాబు ఈ మట్టిలో పుట్టిన ఆడదాని బతుకు. ఇదే బాబు ఆడదాన్ని రాసి రంపాన పెట్టడానికి సాంప్రదాయాన్ని ఇలాంటి భక్తులకు ఇచ్చిన గొప్ప వరం. ఏమ్మా నన్నే విడిపోమంటున్నావా? ఈ ఇంటి గడప తక్కద్దని ఈ తాతయ్యతో చెప్తున్నావా అమ్మా? పెడతానమ్మా, తప్పకుండా పెడతాను. ఒకప్పుడు ఈ గుమ్మంలో అడుగు పెట్టడం నేనే ప్రతిజ్ఞ చేశాను, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నీ క్షేమం కోసం అమ్మా, పెడతానమ్మా, తప్పకుండా పెడతాను. ఒక్క మాట చెప్పి పెడతామ్మా. ఒకప్పుడు అహంకారంతో నిన్ను అనరాని మాట్లాడాను, నోటికొచ్చినట్టు తిట్టాను. నీవు చేతులు కా బాబు, నన్ను క్షమించు. నా మీద కోపంతో నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేయకు బాబు. అంతకంటే అడిగే అర్హత నాకు లేదు. ఆ బిడ్డను అన్యాయం చేయకు బాబు.
నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు అరుంధతి? నీ చూపులతో ఎందుకు కవ్వించావు? నీ నవ్వులతో ఎందుకు బంధించావు? నీ ఆప్యాయతతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసి చివరికి నన్ను ఇలా దిక్కులేని వాడినిగా చేస్తావా? అయినా అరుంధతి నక్షత్రం చాలా దూరంగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవటం నా దురాశ, నా దురాశ. లండన్, రే లండన్, రే లండన్, మంచినీళ్ళరా. ఏంటా బార్కింగ్, ఎందుకు అట్లా అరుస్తారు? దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వరా? మంచినీళ్ళు, గుడ్ వాటర్ వస్తుంది, ఉండండి. ఎందుకు రాలా కోపడతావు? కోపడ్డానా? మెలిగేనా మాట్లాడాను కదండి. నేను ఏకాకిని అయిపోయినా, అరుంధతి వెళ్ళిపోయింది, తన అన్న కూడా అలాగే వెళ్ళిపోయాడు. వాళ్లే కాదు, ఆ టైం మాట్లాడితే అయి గెట్టవు, నేను వెళ్ళిపోతాను. అదేమిట్రా? లేకపోతే ఏమిటండి, పట్టుకుపోయినంత ఆస్తుంది, అమ్మాయి గారిని ఆవిడకి ఇష్టమైన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏం పోయిందండి? అబ్బాయి గారిని మీరు గెట్టవుతా, అమ్మాయి గారు ఆవిడంతటా ఆవిడే గెట్టవుతా? ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటారండి? మీ హెడ్ మీద వేసుకురేగండి. నాకు వాళ్ళంటే ప్రేమ లేదు అనుకున్నావురా? దాన్ని కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, అమ్మాయి డాక్టర్ గారు తొనగిపోయాడు. అదే నా బాధ. ఎన్ని ల్యాక్స్ పెట్టినా ప్రేమ ఆప్యాయత వస్తాయిటండి. అయితే ఏం చేయమంటావురా? వెళ్ళి క్షమాపణ చెప్పి అమ్మాయిని అబ్బాయిని ఫెస్టివల్కి రమ్మనండి. కళ్ళు పీకేవాడికి కాళ్ళు పట్టేవాడికి నేను క్షమాపణ చెప్పనురా? నన్ను కాదని ఛాలెంజ్ చేసి వెళ్తుంది, నేను చేస్తే పిలవను. అయితే పోయేటప్పుడు గొంతులో తులసి వాటర్ కూడా పోసేవాళ్ళు ఉండరు. నాకెవరూ పోయక్కర్లేదురా, అవసరం అయితే కూజాత తులసి నీళ్ళు పక్కన పెట్టుకుంటాను, లేకపోతే పైపుతో పెట్టించుకుంటాను. అయినా నువ్వు ఉన్నావు కదరా? ఉన్నాను. ఆ టైంలో మా అమ్మాయి పురిటికి ఇంటికి కమింగ్. ఆ వాళ్ళు నన్ను తులకం చేయబట్టే కదా, ఎర్రటోపి వేధ కూడా తులకం అయిపోయాను. మనశ్శాంతి లభించే ఏకైక స్థలం బార్. మొట్టమొదటిసారి మొదలెడుతున్నాను, విఘ్నం జరగకుండా చూడు గణపతి. గణపతి అంటే గుర్తుకొచ్చింది, వాడు రోజు తాగి పడిపోయే బార్ ఇదే కదూ. వాడికి దొరకకుండా ఉండాలి, చూస్తే పట్టేస్తాడు. ఇప్పటికి నా లైన్లోకి వచ్చావన్నమాట. అదే, ఇన్నాళ్ళు నన్ను నమ్మలేదు కదూ, ఇప్పటికైనా నమ్ముతావా? నేను నిప్పులాంటి మనిషిని రా, ఇప్పటికైనా అరుంధతి విషయం తేల్చేసి నాకు విడాకల్పించాయి. ఈ శుభ సందర్భంలో చిన్న చుక్క మంద. అవునులే, నీకు ఈ కర్మ ఎందుకు? ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో మత్తు కావాలి, అలాంటి మత్తు నీ భార్య కాలంలోనే దొరుకుతుంటే ఈ బ్రాంతి తీసుకుని ఎందుకు? జస్ట్ మినిట్. నేను తాగే సార్. నువ్వు తాగావా? ఏదైనా కేసు ఓడిపోయావా? కేసు కరెక్ట్, మరే కేసులోనే ఓడిపోయాను. అగ్గి నిప్పు లాంటి కేసు, సీతాదేవి లాంటి కేసు ఓడిపోయాను. నా జీవితంలో కూడా ఇలా ఘోరంగా అదే నేను కూడా కేసులో ఇంత ఘోరంగా ఓడిపోతానని నా జీవితంలో కూడా అనుకోలేదు. కొద్ది మంది తాతాను జోరు చూస్తున్న పెద్ద కేసు ఓడిపోయినట్టునే. అవునురా. ఇలా తాగుతుంటే అవుట్ అయిపోతారా? అవుటా, ఇంకేం అవుట్ రా, ఎప్పుడో అవుట్, రన్ అవుట్, డక్ అవుట్,
సరే సరే ఇంటికి వెళ్దాం పద. ఆ ఇల్ల ఎక్కడుందరా ఇల్లు? ఇల్లు ఇల్లాలు అంతా మిథ్య మాయ. ఎవడిల్లు ఎక్కడిల్లు? ఈ సువిశాల పృథ్వీ స్థలంలో జీవన్మృత్యులకింత స్థలం దొరకదా? ఆ స్థలం కోసమే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నా. అలాగా, గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఏంటి అశోక్, ట్యాక్సీ ఏమైంది? కారులో వచ్చావు? ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేరావా? సొంత ట్యాక్సీ ఉండగా ఇంకోటి దగ్గర కూలి పని చేయాల్సిన కర్మ నాకేం లేదు. అప్పుడప్పుడు ఇలా కారులో వస్తూ ఉంటాను. నీకు కూడా ఈ అలవాటు నేర్పాలనే వచ్చాను. ఏ అలవాటు? చూడు బాబ్జీ, నీకా ఊరు కొత్త, పైగా అద్దెకిప్పించిన ట్యాక్సీ యాక్సిడెంట్ అయి కూర్చుంది. నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసి నా ఫ్రెండ్ మైకేల్ని వదిలేసి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అశోక్, నీ మేలు మర్చిపోలేను. మనం పరిచయమైన వేళ విశేషం ఏంటో కానీ ఈ ఊర్లో నాకు అండగా నిలిచావు. నువ్వు ఏం చేసినా నా మంచి కోసమే నా నమ్మకం. చెప్పు, నాకేదైనా ఉద్యోగం చూసావా? అవును, ఉద్యోగమే. మనసు చంపుకుంటే బాగుపడడానికి మంచి అవకాశం. ఒక్క రాత్రి కష్టపడితే చాలు, తెల్లవారేసరికి 20,000 నీ జేబులో ఉంటాయి. అంటే దొంగతనమా? కాదు, స్మగ్లింగ్. నీకు ఇలాంటి కారే ఇస్తాను, దాంట్లో లక్షలు చేసే వస్తువులు ఉంటాయి. పోలీసుల కళ్ళు గప్పి అవతల పార్టీకి అప్పచెప్పాలి. ఆలోచించడం అనవసరం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు కాదంటే మైకేల్ రెడీగా ఉన్నాడు. రాత్రి కష్టపడితే చాలు 20,000. ఒక్క రాత్రి కష్టపడితే చాలు 20,000. నిజాయితీగా కష్టపడ్డ డబ్బుతో నీ జబ్బు నయం చేద్దాం అనుకున్నాను. కానీ అశోక్ రూపంలో భగవంతుడు నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించాడు. నేనేమైపోయినా పర్వాలేదు, నీ భర్తతో నువ్వు సుఖంగా ఉంటే నాకు అదే చాలమ్మా. నాకు అదే చాలు. ఓ, ఇంకా మేలుకునే ఉన్నావా? సరే, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలాగే, ముందు ఫోన్ చేయండి. భోజనం. ఆ అదృష్టం కోల్పోయి చాలా కాలమైంది. అయినా భోజనం పేరుతో నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు, ఏమిటి విషయం? ఈ రోజు మన పెళ్లి రోజు, మన ఇద్దరి జీవితాలకి పవిత్రమైన రోజు. నీకు పవిత్రమైన రోజే కావచ్చు, నాకు మాత్రం అపవిత్రమైన రోజు, దరిద్రమైన రోజు. వాళ్ళ తాడో పేరు తెలుసుకోవాల్సిందే. నేను సంతకం పెట్టాను, నువ్వు కూడా సంతకం చేయి. పత్రం సంతకం పెట్టు. పాపను తీసుకెళ్ళడానికి. పాపను తీసుకెళ్తావా ఎక్కడికి? నువ్వు నవమాసాలు మోసి కన్నమాట నిజమే. ఏనాడైనా పాలించి పెంచావా? నీ కన్న మమకారాన్ని పంచావా? అమ్మ ఉన్న అనాథ బిడ్డలాగే పెరిగింది ఇంట్లో, ఇక మీద అలాగే పెరుగుతుంది. ఒకవేళ పాపను నువ్వు తీసుకెళ్ళినా దానికి తల్లి ప్రేమను పంచవలేవు, ఆయాకే అప్పగిస్తావు. అప్పని నేనే చేస్తా. కనీసం పాపకు తండ్రి ప్రేమ అయినా దక్కుతుంది. ఇంకో విషయం, ఈ ఛాయలు దాని మీద పడకుండా ఉంటేనే దాని భవిష్యత్తు బాగుంటుంది. ఇక తమరు వెళ్ళచ్చు. బాగండి అరుంధతి దేవి గారు, ఇక మీకు సొంతంగా అంది, నాకు సర్వస్వం అయినది మరొకటి మీ దగ్గర ఉంది, అది ఇచ్చి మరీ వెళ్ళండి. మీరు కట్టిన ఈ తాళిని మీ చేతులతోనే తీసుకోండి. ఇప్పుడు అర్థమైందా అమ్మా, పెద్దవాళ్ళు కులం మతం పరువు ప్రతిష్ట వంశం మర్యాద అని ఎందుకు పోకులాడతారు?
ఇప్పుడు అర్థమైందా మా ప్రేమ గుడ్డిదని? కట్టుకున్న భర్తే తాళిబొట్టిన ఉంచాల తంచాల నిలదీయడాన్ని పిల్లనిచ్చుకున్న ఏ తండ్రి భరించలేడమ్మా. చూడమ్మా, పతికి చెడిన ఆడదాన్ని సమాజం క్షమిస్తుందేమో కానీ తాళిబొట్టున కథన్న ఆడదానికి సానుభూతి కూడా చూపిస్తామ్మా. నీ భర్త దుర్మార్గుడు నీచుడు అయి నిన్ను బయటికి వెళ్ళగొట్టినా సరే, నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడే ఈ తాత ఇంకా బతికే ఉన్నాడమ్మా. పదమ్మా, ఈ అరుంధతి నీ మనవరాలే కావచ్చు, అందలు వెక్కించాలని నువ్వు అనుకోవచ్చు, నీ అనురాగం అధికారాలన్నీ పెళ్లి కాక ముందు వరకే, ఇప్పుడు కాదో. ఇక్కడ నేను సుఖపడుతుంటే చూసి సంతోషించు, బాధపడుతుంటే నువ్వు బాధపడు. అంతేకాని నా ఇంట్లోకి వచ్చి నా సమస్యల్ని పరిష్కరించే అర్హత మాత్రం నీకు లేదు. ఇది బాబు ఈ మట్టిలో పుట్టిన ఆడదాని బతుకు. ఇదే బాబు ఆడదాన్ని రాసి రంపాన పెట్టడానికి సాంప్రదాయం నీలాంటి భక్తులకు ఇచ్చిన గొప్ప వరం. ఏమ్మా నన్నే వెళ్ళిపోమంటున్నావా? ఈ ఇంటి గడప తక్కుద్దని ఈ తాతయ్యతో చెప్తున్నావా అమ్మా? పెడతానమ్మా, తప్పకుండా పెడతాను. ఒకప్పుడు ఈ గుమ్మంలో అడుగు పెట్టడం నేనే ప్రతిజ్ఞ చేశాను, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? ఈ క్షేమం కోసం అమ్మా, పెడతానమ్మా, తప్పకుండా పెడతాను. ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చమ్మా. ఒకప్పుడు అహంకారంతో నిన్ను అనరాని మాట్లాడాను, నోటికొచ్చినట్టు తిట్టాను. నీవు చేతులు కా బాబు, నన్ను క్షమించు. నా మీద కోపంతో నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేయకు బాబు. అంతకంటే అడిగే అర్హత నాకు లేదు. ఆ బిడ్డను అన్యాయం చేయకు బాబు. స్వప్నం మారింది అమవాసగా, మురిపెము మూన్నాళ్ళై కురిసెను కన్నీళ్ళే ప్రణయాలు పెను జ్వాలై, కనవేసిన పాశం నను చేసిన మోసం అనురాగమే ద్రోహమై, శృతి మారిందా భార్యా భర్తల భాగోతం, సుఖము శాంతి కరువైపోయిన సంసారం. ఎన్నాళ్ళదాకా ఈ మోగనామో నీ బాధ తెలిసే
శోభనాద్రి గారి శోభనం అంటే మా గురువు పెళ్లి చేసుకున్నాడు, ఒక్క లడ్డు ఒక్క అగరత్తి చిచి. ఓహో, వివాహ భోజనంబు ఈవేళ శోభనంబు, భేషైన భామ పొందు ఈవెళ్ళ నాకే ముందు. మరిచిపోయాను నీ పేరేమిటో. ఎంత బాగుందో పేరు. ఈ గ్లాస్ పట్టుకోరు. అవునులే, నాజుకైన చేతులు గదూ, ఎక్కువసేపు పట్టుకోలేవు. ఎంత పతివ్రత, దీర్ఘ సుమంగళి భవ. లే అహయ్యా. అన్నయ్య, ఇదేమిటి? అవునన్నయ్య, మీరు నాకు అన్నయ్యతో సమానం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మరి ఇష్టం లేదా? నువ్వు పేర్ల మీద కూర్చుని ముంగిలా మూడు ముళ్ళు ఎందుకు ఎంచుకున్నా? మీరేసింది రెండేగా, మూడోది మా ఆడపడి చేసింది. ఇప్పుడైతే ఏమంటా? కనుక పెళ్లి కనట్టే లెక్క. అసలు ఏమైంది నీకు? నేను బ్లాక్ టికెట్ల మీ బాలాజీని ప్రేమించాను, నన్ను అతనికి ఇచ్చేరు. నువ్వేమన్నా బొచ్చుకోకో, టేప్ రికార్డ్ ఇచ్చేయడానికి. అతగాడు ఎక్కడ ఉన్నాడో ఏమో, పైగా ఈ శోభన రాత్రి చీకట్లో అత్తగారు ఎక్కడున్నారని వెతకను. ఇక్కడే ఉన్నాను. ఇతనేనన్నయ్య బాలాజీ. ఆశీర్వదించండి. 100 సంవత్సరాలు సుఖంగా కాపురం చేసి 100 మంది పిల్లల్ని కని సావండి. బాధపడకండి బావా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పిల్లాడు పుడితే నీ పేరే పెట్టుకుంటాం. అక్కర్లేదు, వాడు కూడా నాకులాగే జన్మంతా పెళ్లి పెటాకు లేకుండా ఏడుస్తాడు. అందుకని నీ బాధ తెలిసే ఈ అమృతం తీసుకొచ్చాను. ఎక్కడ ఉన్నా ఏమైనా నా బ్రతుకున పెళ్ళే లేకున్నా నీ సుఖమే నే కోరుకున్నా, నీ సుఖమే నే. ఇతనైనా బాబ్జీ అంటే? ఎస్ బాస్. ఎన్నాళ్ళుగా పరిచయం? ఈ మధ్య. చూడండి, ఒక అవసరం కోసమే నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నా. ఒక విధంగా అశోక్ నాకు సహాయం చేసినట్టే లెక్క. అంటే డబ్బు కోసం అన్నమాట? అవును, ఓ 10,000 నాకు ముందుగా కావాలి. మనది గుంట నక్కల వ్యాపారం కాబట్టి పోలీస్ కుక్కలు మన వెంట పడుతూనే ఉంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కానీ మన ప్రాపర్టీ కానీ పోలీసులకు చిక్కకూడదు. ఒకవేళ చిక్కితే వెరీ సింపుల్, వాడు నెత్తురు కప్పుతాడు. టేక్ ఇట్. Thank you.
వచ్చి దొరికిపోయాడు. పోలీసులకు దొరికినా అతను స్పృహలో లేడు. మన దాడ వాళ్ళకి తెలియదు. అతను కోలుకునే లోగా నేనే అతను చంపేస్తాను బాస్. ఆ పని చేసి వచ్చుంటే సంతోషించేవాడిని. పాపం, సాకు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు కదా? లేదు బాస్, నిజంగా నేను ఇతను చంపుతాను. నన్ను నమ్మండి, లేదా అతని ప్రాణాలతో పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. నువ్వెలా తీసుకొస్తావు? నువ్వు ఇప్పుడు చచ్చిపోతున్నావుగా. भाई साहब क्या टाइम है? 12 पोरा ఇది పబ్లిక్ గార్డెన్, ఇక్కడ పడుకోకూడదు, లేచిపో, పోకపోయే ఓ పోలీసులకి పిలుస్తాను. అర్ధరాత్రి పూట మద్యం దొరవని పబ్లిక్ గార్డెన్లో కూడా నాకు మనశ్శాంతి లేదు. నమస్తే. నాతో పరసాల కసా. సేదా ఏదో గొడవ చేస్తున్నట్టున్నాడు, పదని వెళ్దాం. సుబ్రహ్మణ్యం, ఏం బాబు అర్ధరాత్రి జాగారమా? అదేమిటి అలా తూలుతున్నావే, తాగేవా? లేదే, మొన్న స్వయంగా సీత నా దగ్గర చెప్తే, పైగా ఈ మధ్య సంసారం కూడా సరిగ్గా చేయటం లేదట. ఎంత పిలిచినా పలకట్లేదంటే కొంపదీసి ఏ ఊరేగిరో వేసుకుందేమో. నాయనా నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో. సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లి, చెబితేంది కాదు. ఒక్కసారి ఇటు చూస్తే తిక్క తీరిపోదు, ఏదకి పడిపోతామే ముంచుకొచ్చినట్టు, ముడుచుకుపోతామే మంచు తాకినట్టు. ముప్పు తెచ్చుకునే వెర్రి వాడిన కవిస్తే పడ
పెడతానా గోదిలో మీకు సోకి దేవుడు లేదు దేవుడు దేవుడా దేవుడు దేవుడా నో 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 టచ్ మీ నాట్ వై 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 మై స్వీట్ హార్ట్ నమ్మి బాగు పట్టదెవరు ఆడదానిని ముక్కు తాడు పోసి నడుపు ముళ్ళ దారిని సంసారం రొష్టు సన్న సన్యాసం బెస్ట్ నా జోలికి రాకు ఇంక నన్ను వదిలిపెట్టవా అవును ఈనాడే కను విప్పు కలిగనే దేవుడా 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 నో 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 టచ్ మీ నాట్ వై 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 మై స్వీట్ హార్ట్ గిలి గిలి పెట్టవద్దు చెబుతా నీ కాదేగా ఒక్కసారి చూస్తే తిక్క తిరుపదు రామా కృష్ణ గోవింద రావద్దు దగ్గరికి ఏమమ్మా నువ్వు ఉరి పోసుకున్నావని మేమంతా కంగారు పడ్డాం నువ్వు లోపల కిలకిలా నవ్వుతున్నావా నవ్వు తల్లి పదండి పదండి సారీ సార్ నెవర్ మైండ్ నీ పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోకుండానే నిన్ను ప్రేమించాను కదా అవునండి నాకు అందమైన భార్య కావాలనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను అవునండి నేను ఆనందమైన జీవితం గడపాలనే కదా నిన్ను నాదాన్ని చేసుకున్నాను అవునండి మరి నా జీవితాన్ని నలుగురు ముందు ఎందుకు నవ్వుల పాలు చేస్తున్నావు సీత పెళ్లికి ముందు నీ వ్యక్తిత్వం ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత నీ సుఖ దుఃఖాలు నాతోనే కదా మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి నేనేం చేశానండి ఏమీ చెయ్యలేదా ఇంత చేసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నావంటే నా అసమర్థతే కారణం నేను అసమర్థుడే కావచ్చు కానీ నువ్వు వాడే నాటకం కనిపెట్టలేని తెలివి తక్కువ దద్దమని కాదనే విషయం మాత్రం గుర్తుంచుకో నా కళ్ళ ముందు నిలబడి నన్ను రెచ్చగొట్టు నా జీవితంలో ఎలా ప్రవేశించావో అలాగే వెళ్ళిపో నన్ను నన్ను వెళ్ళిపోమంటున్నారా ఎక్కడికి వెళ్ళనండి మీ తప్ప నాకెవరున్నారు నాకు తెలిసి మీకేనాడు ఏ అపకారం తలపెట్టలేదు కానీ ఈ రోజు మీ దృష్టిలో నేను ఒక నేరస్తురాలయ్యాను మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాను చేసిన నేరమేమిటో తెలియకపోయినా నేను దూరమైతే మీరు సుఖపడతారని మాత్రం గ్రహించాను మీరే కాదన్న తర్వాత నేనెవరి కోసం బతకాలండి చచ్చిపోతాను శాశ్వతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోతాను ఎక్కడుందో ఏమిటో దొరకవా ఇక్కడున్నావా నువ్వు Thank you.
ఎవరినైనా మీ చేతులతోనే తగలబెట్టండి. ఇదిగోండి అగ్గిపెట్టె. ఏమండి, చచ్చిపోయే ముందు నాదో చిన్న కోరిక, నేను చేసిన తప్పేమిటో చెప్తే విని ఆనందంగా చచ్చిపోతానండి. అప్పుడు మీ కడుపు మంట చల్లారుతుంది, నా జీవితం తెల్లారిపోతుంది. అంటే నన్నే ఫోన్ చేస్తున్నావా? లాయర్ ఫాసు గారా, ఐఎమ్ ఎస్ఐ సూర్య కుమార్ స్పీకింగ్ హియర్. బాబ్జీ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. కండిషన్ ఇస్ వెరీ సీరియస్. మీరు ఒకసారి హాస్పిటల్కి వెంటనే రావాలి. ఆల్ రైట్, ఇప్పుడే వస్తున్నాను. రండి లాయర్ గారు. ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి. లాయర్ గారు, ఈ వ్యక్తి మీకు తెలుసా? ఏమండి బాస్ గారు, నేనెవరో మీకు తెలియకపోయినా మీరు మాత్రం నాకు తెలుసు. మీరు నాకు తమ్ముడు అవుతారు. బాస్ గారు, నన్ను అపార్థం చేసుకోకండి. మీతో జరిగింది చెప్తాను. ఇన్స్పెక్టర్ గారు, నేను బాస్ గారితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను, ప్లీజ్. ఓకే బాస్ గారు. చెప్పండి. ఒకనాడు హాస్పిటల్లో మీరు నా గతం గురించి అడిగారు. అప్పుడు చెప్పాల్సిన అవసరం నాకు లేకపోయింది, కానీ ఇప్పుడు చెప్తున్నాను. రాధ ఎవరో కాదు, సీత అక్కయ్య. మన బంధుత్వం విషయం నీతో నేనే చెప్పొద్దన్నాను. నేనెవరినో కాదు, బ్రహ్మానందం గారి మనవండి. సీత అక్క రాధను నేను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ అమ్మాయి రాధ నేను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అర్థమైందిరా? అర్థమైంది. ముక్కు మొహం లేదని భార్య అని చెప్పడానికి సిగ్గు లేదురా? కోరోత్రాలు లేదని వెంట పెట్టుకొస్తే ఆశీర్వదిస్తాను ఎలా అనుకున్నారా? దౌర్భాగ్యుడ తాతయ్య, కులగోత్రాలే ముఖ్యమా? మనసుకి ప్రేమకి విలువ లేదా? మనస్సు ప్రేమ చిన్నప్పటి నుంచి తల్లి తండ్రిని నిన్ను కంటికి రెప్పలాగా పెంచుకొస్తే ఇప్పుడు మనస్సు ప్రేమానికి కావాల్సి వచ్చారా? ఈ వంశం గౌరవం పరువు ప్రతిష్టాన్ని మర్చిపోయావా? వెళ్ళ, ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్కడ వదిలేసరా. ఏమిటి తాతయ్య నీ ఉద్దేశం? ఈ పెళ్లి పెళ్లి కాదు, ఆ అమ్మాయికి ఇంట్లో స్థానం లేదు. ఈ తాతయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి నేను చెప్పినట్టే. తాతయ్య, నీకే ఇంత పట్టుదలగా ఉంటే అదే రక్తం పంచుకు పుట్టినవాడు నేను. నాకు అంతే పట్టుదల ఉంటుంది. రాధకు స్థానం లేని ఇంట్లో నాకు అక్కర్లేదు. నన్ను కాదు, నువ్వు ఎంతకాలం ఒంటరిగా బతుకుతావో నేను చూస్తాను. రాధ, ఎందుకు రాధ ఈ కన్నీళ్లు? నేను నీకు అన్యాయం చేయను. తాతయ్యను క్షోభ పెట్టినందుకు నా భార్య రాధ ఒక బిడ్డను కని నాకు అప్పగించి కన్ను మూసింది. అప్పటి నుంచి నాకన్నీ కష్టాలే, దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాను. పిచ్చోళ్ళ గమ్యం లేకుండా ఎక్కడెక్కడో తిరిగాను. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, తాతయ్య పంచన చేరలేక ట్యాక్సీ డ్రైవర్గా ఇలా కాలం గడుపుతున్నాను. బాస్ గారు, నేను నేరం చేసింది వాస్తవమే, కానీ ఎవరి కోసం చేశానో తెలుసా? నా చెల్లెలు అరుంధతి కోసం. ఒకరోజు డాక్టర్, ఏమైంది డాక్టర్? నా చెల్లెలు ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయింది? మీ సిస్టర్కి క్యాన్సర్. మరేం భయపడనక్కర్లేదు, వ్యాధి ఇప్పుడిప్పుడే అటాక్ అయింది. నేనిచ్చే మందులు వాడితే తప్పకుండా క్యూర్ అవుతుంది. నాకేమిటో భయంగా ఉంది డాక్టర్, నా చెల్లెల జీవితం అర్థాంతరంగా. చూడండి, మీరు భయపడటానికి ఇది ఏం బ్లడ్ క్యాన్సర్ కాదు. అనవసరమైన ఆలోచనలతో మనసును పాడు చేసుకుని జబ్బుని ఇంకా పెంచుకోకూడదు. నవంబర్లో అమెరికా నుండి స్పెషలిస్ట్ వస్తున్నాడు, ఆయనకి చూపిద్దాం. ఈరోజు నేను ఇచ్చే మందులు వాడండి, తప్పకుండా తగ్గిపోతుంది. దయచేసి ఈ విషయం నా చెల్లెలకు తెలియనీయకండి. నమస్కారం డాక్టర్ గారు, వస్తాను. అరుంధతి, ఇక జీవితంలో కనిపించదు అనుకున్న నా చెల్లెలు ఇన్నాళ్ళకు కనిపించిందని ఎంతో పొంగిపోయాను. కానీ అంతలోనే మహమ్మారి లాంటి క్యాన్సర్ వ్యాధి ఆమెకుందని తెలిసి కృంగిపోయాను. అమ్మ అరుంధతి, ఒక తల్లి కడుపున పుట్టిన మనల్ని
విధి వెక్కిరించిందమ్మా. నా జీవితం ఎలాగో మూడుగా మారిపోయింది. కలకలలాడాల్సిన నీ జీవితం ఇలా కన్నీటి పాలవుతుందని అనుకోలేదమ్మా. అన్నయ్య, నా ఆవేదన నా గురించి కాదు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని, నన్నే సర్వస్వం అనుకుని నమ్మి నిండా నూరేళ్ల జీవితాన్ని నాతోనే గడపాలనుకునే మా ఆయన గురించి. నాకు క్యాన్సర్ అని తెలిస్తే ఆయన గుండె బద్దలవుతుంది. ఈ నిజాన్ని ఆయన భరించలేరు. బ్రతికే వ్యర్థం అనుకుని పిచ్చివాడవుతాడు. నా పాప దిక్కులేనిదైపోతుంది. అర్థమాటనుకమ్మా, ఏ అన్నయ్య బ్రతుకుండగా నీకు గాని నీ కోపరానికి కానీ ఎలాంటి ఆపదానివ్వనమ్మా. నా మాటం, బాధ అనేది మనిషిని మనసును కృంగదీస్తుంది. ఇలాంటప్పుడేనమ్మా మనం ధైర్యంగా ఉండాలి. డాక్టర్ చెప్పాడు కదమ్మా, నువ్వు విన్నావుగా, ఈ జబ్బు నీకు ఇప్పుడిప్పుడే అటాక్ అవుతుంది. మందులు వాడితే తప్పనిసరిగా నయమవుతుందమ్మా. అంతగా అయితే ఫారిన్ నుంచి స్పెషలిస్ట్ వస్తున్నాడు, ఆయనకు చూపించేలా నేను బతికించుకుంటానమ్మా. అనురాగం ఎంత గుడ్డిదో నాకు ఈ రోజే తెలిసింది. నాకు నాకు బతకాలనుందన్నయ్యా. కానీ కానీ ఆ భగవంతుడే నాకు ఈ శిక్ష విధించినప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు అన్నయ్యా? నాకు నువ్వు చేయగల సహాయం ఒకటి ఉంది. ఏమిటమ్మది? నా నుంచి నా భర్తను వేరు చేయడం. నా చెల్లెలు ఏ చెల్లి ఒక అన్నను కోరరాని దారుణమైన కోరిక కోరింది. అది తన తన భర్త నుంచి వేరు కావడానికి. మేమిద్దరం బావ కోసం ప్రేమికుల్లా నటించాం. అనుకున్నట్టుగానే మా బావ నమ్మాడు, పిచ్చివాడయ్యాడు. ఆపరేషన్ మాట ఎలా ఉన్నా కుటుంబం మాత్రం చిన్నాభిన్నమైపోయింది. ఆ కుటుంబమే కాదు, నా నీడ మీ కుటుంబం మీద కూడా పడింది. బాస్ గారు, వాళ్ళు ఏ పాపం ఎరుగరండి. రేపే ఆపరేషన్, ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళి నా చెల్లెల్ని కాపాడండి. జీవితాన్ని ఇచ్చేవాడివి, పుచ్చుకునేవాడివి నువ్వే. నీ మీద భారం మోపి వెళ్తున్నాను. నా పాపను నా భర్తను చల్లగా కాపాడు తండ్రి. అన్నయ్య, నా కాపురాన్ని నిలబెట్టు, నాకు జీవితాన్ని ప్రసాదించు. ఏమిటి చెల్లమ్మా, ఏం జరిగింది? అనాథనైన నన్ను ఆయన భార్యగా స్వీకరించినప్పుడు ఆనందించాను. ఆయనతో కాపురం చేసే అదృష్టం కలిగినందుకు గర్వపడ్డాను. నా ఇల్లే స్వర్గమని, నా భర్తే దేవుడని ఎంతో మురిసిపోయాను. కానీ నా ఆనందం అదృష్టం మూడాళ్ల ముచ్చటేనని, ఆయన కూడా మామూలు మగాడనని ఈ రోజే తెలిసింది. ఆడవాళ్ళని అనుమానించి అవమానించే సాంప్రదాయం ఈనాటిది కాదు, రాముడి కాలుని చూస్తున్నదే. నిండే అవమానించాడా? ఇప్పుడు ఆయన నీ మీద నింద వేశాడా? వాడి మనుష పశువా? వాడు ఇప్పుడే మెరబెట్టి లాక్కొచ్చి ఇక్కడ నీకు క్షమాపణ చెప్పిస్తా. అన్నయ్య, ఆయన ఇంటి దగ్గర లేరు. ఇంటి దగ్గర లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో ఫోన్ చేస్తే బయటకు వెళ్ళిపోయారు. వారికి దుర్బుద్ధి ఎప్పటి నుంచి పుట్టింది? అన్నయ్య, నువ్వేం బాధపడక, వారికి నా మాట మీద విలువ గౌరవం ఉన్నాయని నమ్మకం నాకు ఇంకా ఉంది. లక్ష్మి, పాప జాగ్రత్త. నా చిట్టి తల్లిని మళ్ళీ చూసే భాగ్యం ఉందో లేదో, ఏ లోటు రాకుండా చూసుకునే పోచి నీదే. ఏమిటదిరా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను చెప్తాను సీత, నేను తన అంతస్తుకు తగనని, తనతో కాపురం చేయడం చేత కాదని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. తన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని సృష్టించుకోవాలని ఈ గర్భ దాటాన్ని కూడా నిర్ణయించుకుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ మిసెస్ అరుంధతి. కలకలాల్సిన నా కాపురాన్ని కన్నీటమయం చేసి ఇంకా ముసలి కన్నీరు ఎందుకు? వెళ్ళు, బయలుదేరు. నువ్వు వెళ్ళదు, నువ్వు ఇంటి మహాలక్ష్మి అమ్మా. నువ్వు ఈ గడప దాటితే ఈ ఇల్లు అంధకారం అయిపోతుంది, వాడి బ్రతుకు అర్థం లేకుండా పోతుంది. ఒరే గణపతి, నీకు ఆనాడే చెప్పాను, అనుమానం అబద్ధమైన రోజున నువ్వు నరకయాతను అనుభవిస్తావని. అరుంధతి ప్రవర్తనకు అసలు కారణం తెలిస్తే నువ్వు గుండె పగిలేలా ఏడుస్తావురా. నా చెల్లెలు నిప్పులాంటిదిరా, తను ఏం చేసినా నీకోసమే, నీ సుఖం కోసం. చెల్లెమ్మా, నీ కాపురం కూలిపోతుందని తెలిసి ఈ అమ్మాయి ఎలా ఊరుకోగలమ్మా? గణపతి, అరుంధతి క్యాన్సర్ రా. ఈ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, తన జీవితాన్ని నీకోసం త్యాగం చేయాలని చూసింది.
ఈ నిజం నీకు తెలిసేలోగా తను నీ నుంచి దూరం అవ్వాలని చూసిందిరా. తనంటే నీకు అసహ్యం పుట్టాలని ఈ నాటకవాడింది. పరాయివాడితో తిరుగుతుందని నువ్వు కుంగి కృషించిపోయావు కదరా, అలా నటించిన ఆ పరాయివాడు ఎవరో తెలుసా? స్వయానా తన అన్నయ్యరా. నీ గుండెల్లో ఎంతటి హాలాహలాన్ని దాచుకున్నావా, నా కోసం నీ జీవితాన్ని హారతి కర్పూరంలా కరిగిస్తున్నావా? నన్ను క్షమించమనే హక్కు అర్హత నిన్ను ఏనాడు అనుమానించాను, ఆనాడే కోల్పోయాను. భర్తగా నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాను. ఈ నీచుడికి ఏ శిక్ష విధిస్తావా? చూడండి, నేను మీ భార్యనండి. నా జీవితాన్ని ఎప్పుడూ మీ ఆత్మీయతలతో ఆప్యాయతలతో పంచుకోవాలనుకున్నాను, కానీ తెంచుకోవాలనుకోలేదు. చూడండి, నాకు కావాల్సింది ఒక్కటే, నేను మీ చేతుల్లో సుమంగళిగా కన్ను మూయాలి. నా ప్రాణాలు అడ్డు పెట్టేసరి నేను కాపాడుకుంటాను, నేను కాపాడుకుంటాను. సీత, పొరపాటు చేశాను, ఆలస్యంగానైనా నిజాన్ని తెలుసుకున్నాను. బాబ్జీ ఇంట్లో ఫోటో చూసి ఆ ఫోటోలో ఉన్నది నువ్వేననుకుని పొరపాటు పడ్డాను. నన్ను క్షమించు. క్షమించని ఒక్క మాట అన్నంత మాత్రాన సరిపోతుందా? నిజం తెలియకపోతే నా బ్రతికి ఏమై ఉంటది? ఇలా ఫోటోలు ఉత్తరాలు చూసి అనుమానించే వాళ్ళతో కాపురాలు చేయడం కష్టం. కష్టమైనా ఇష్టమైనా నిర్ణయం నీది. మిస్టర్ గణపతి, ఆపరేషన్ సక్సెస్. మీ వెంట చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. అరుంధతి, అరుంధతి, నీకు ఇలా అన్యాయం దొరుకుతుందని తెలిస్తే నేను నీ పరిస్థితికి తీసుకొచ్చావనే కాదు, ఇక మన జీవితంలో అనురాగాలు ఆప్యాయతలే తప్ప అనుమానాలకి అపార్థాలకి తావే లేదు. అవును, జరిగింది మర్చిపోండి. మీతో ఆనందమైన జీవితం గడపమని ఆ భగవంతుడు నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఇది భార్యాభర్తల భాగోతం, తడబడు గూడల సంగీతం, జంట రాగాలతో